అమ్మా జ్యోతి, ఓ జ్యోతి. ఏమిటనయ్యా? ఆహా, ఎక్కడ ఉన్నారా తమరు? కమన్ కమన్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఏమిటనయ్యా ఇవన్నీ? ఏంటబ్బా, ఇవాళ ఫస్ట్ తారీఖు కదూ, సూపర్ మార్కెట్ ని కొడుకు వచ్చేసాను. నువ్వు ఒక్కడే వెళ్ళావా? ఇంటికి వస్తే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళంగా. నిన్న నాతో పాటు తీసుకెళ్తే నాకు కావాల్సిన కొడుకుని ఇస్తావేంటి? ఏమిటో నీకు కావాల్సింది? ఏమిటే, నా చిట్టు చెల్లెకి చాలా ఇష్టమైన మల్లెపూలు. థాంక్ యూ. హోల్డ్ ఆన్, అప్పుడు అయిపోయిందండి. నెంబర్ 2 ఐటమ్ నీకోసం స్పెషల్ గా తయారు చేసిన జడకుచ్చులు. జడకుచ్చులు డబ్బు చేతిలో పడితే అయ్యి గారి కొళ్ళు తెలియదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు అంటావాలని నాతో పాటు తీసుకెళ్ళదు తెలుసా? తీసుకో, కమ్ ఆన్. అవును, తాత ఏం చేస్తున్నాడు? లోపల ఉన్నారు. లోపల ఉంటాడా తాతయ్య? తాతయ్య వచ్చావా బాబు? ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్నటికన్నా కాస్త నొప్పులు తగ్గాయి బాబు. ఇదిగో తాతయ్య, నీకోసం మంది తీసుకొచ్చాను. 2 రోజుల్లో నీ కీళ్ళ నొప్పులన్నీ పట్టపంచలేకపోతాయి. కాకపోతే డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? గట్టిగా పచ్చని చేయమన్నారు. అమ్మా, తాతయ్యకి ఇష్టమైన గోంగూర, గుత్తి వంకాయ కూర ఈ రోజు నుంచి మా ఇంట్లో బంద్. ఏమిటో బాబు, నీకున్న కష్టాలే చాలవన్నట్టు నా బరువు కూడా నీ మీదే పడింది. అవేం మాటలు తాతయ్య, నువ్వు మాకు బరువు అవుతావా? చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతులం. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇంతటి వాళ్ళని చేశావు. మేమేం చేస్తే మాత్రం నీ రుణం తీసుకోగలం? అన్నయ్య, తాతయ్య నీకోసం ఇంకా ఫోన్ చేయకుండా కూర్చున్నారు. తాతయ్య ఇంకా ఫోన్ చేయలేదా? సరే, నువ్వు వెళ్ళి రెడీ చేయమ్మా. ఓ తాత, లే. నమస్కారం. మాటల్లోనే వచ్చారు మహానుభావులు. పురుషోత్తం గారంటే పుణ్యపురుషులు, అపారంగ నాయకులు. ఏ చెప్పాను బాబాయ్ గారు, బాబాయ్ గారికి పొగడత వింటూ బూతు మాట విన్నంత కోపం వస్తుందని. కానీ అదేమిటో తమరిని చూడగానే చెవు కోసిన మేకల్లాగా ఆరు నొక్క రాగల్లా రావడం మొదలెట్టారు. సరే సరే, తలపాతికిచ్చి పంపించు. లోకనాథం గారు, దేవాలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి, అయినా తమ దయ్యుండాలి కదండి. రంగనాయకులు అయ్యా, అంకె వేసి ఉందండి అయ్యా. సున్నాలు ఎన్ని పెట్టమంటారో చెప్పండి. 4000. అయ్యా నమస్కారం అండి. నమస్కారం బాబు. నమస్కారం బాబు. బాబాయ్ గారు, తమకు చెప్పదగ్గవాడిని కాదు, కానీ మనస్సు ఉండబట్టుకు చెప్తున్నాను. మరీ ఇట చేతికి ఎముక లేకుండా దానాలు చేస్తూ పోతే. రంగనాయకులు, 10 మంది ఆకలితో మారుతున్నప్పుడు మనం మాత్రమే పాయసం తాగటం కూడా దోపిడీ అయ్యా. మనం దాచుకోవాల్సింది డబ్బు కాదు, మంచితనాన్ని. బాగా చెప్పారు మామయ్య గారు. మరీ మట్టి పిసుక్కునే కుటుంబంలో పుట్టాడేమో, రూపాయలు చూసేటప్పటికీ ఎక్కిళ్ళు వస్తాయి పాపం. మీరు పాలు తీసుకోండి మామయ్య గారు. చూసారా చూసారా బాబాయ్ గారు, మొగుడనే మర్యాద కూడా లేకుండా ఎట్లా మాట్లాడుతుందో. వచ్చారు ఆనాడు బాబాయ్ గారే చెప్పకపోతే ఈ మట్టి పిసుక్కునేవాడు కూడా ఉండేవాడు కాదు నీ మొహానికి. అబ్బా, పెద్ద దిగొచ్చాడండి నవమన్మధుడు. ఎప్పుడు చూడు నడు నొప్పులు, కేడ నొప్పులు. నాకు నడువు నొప్పి అమ్మా. హలో, వాట్ కేబుల్ ఫ్రమ్ లండన్. ఏ స్పీకింగ్? సంజయ్, సంజయ్ అరవింద్ కుమార్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా వస్తుందమ్మా, సంజయ్ లండన్ నుంచి రేపే వస్తుంది. ఎంత మంచి వార్త చెప్పారు మావయ్య. అయ్యగారు, తమరు ముఖంలో సంతోషం చూడగానే కనిపెట్టేశానండి. అవతారం అమ్మాయికి తెరిచి శుభ్రం చేయించాయి. నమస్కారం పెట్టండి. రంగనాయకులు, గ్యారేజ్ నుంచి పెద్దగా దించి రిపేర్ ఏమైనా ఉంటే చేయించాయి. ఏమైనా ఒక తప్పులు జరిగాయో? సంజమ్మ గారు అగ్గి మీద గుగ్గిలో అయిపోతారు. ఏ అమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? ఫెంటాస్టిక్ అంకుల్, బాగున్నావా? నా మాటకేం గాని, నువ్వు మటుకు సేవగాలి సోకి తెల్లగా దొరసాన తయారయ్యావు. సర్లేవయ్యా, నీ దిశ తగిలేదట్టు ఉంది. దగ్గరుండే అమ్మాయి లగేజ్ కలెక్ట్ చేసేసరా. అలాగే పదమ్. ఒరే రాజయ్య, ఇండియాలో డ్రైవ్ చేసి చాలా రోజులైంది, కానా లేవు? నీకెందుకమ్మా శ్రమ డ్రైవర్? నో డాడీ, నేను డ్రైవ్ చేసిందే. నీకు తెలియదమ్మా ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ అంతా. డాడీ, ఈ సంధి తలుచుకున్న పని చేసి తీరుతుంది. నీకుండానే ఉందిగా పిడివాదం. తాళాలేవరా. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. అమ్మో, మా సంజమ్మ ఎంత మారిపోయిందో. ఈ ఇంటి గడపలో చూడపోతే
నేను అసలు పోలికే పట్టేదని కాను. బాగున్నా ఆంటీ? బాగున్నానమ్మా. అమ్మాయి గారు అచ్చం లండన్ దర్శనమ్మ గారిలో ఉన్నారా? చచ్చా, అచ్చం మహారాణి గారే రా. ఏంటన్నావు? వీడు ఇంటికి కొత్త అమ్మాయి గారు, ఈ తప్పు కాసేయండి. ఏంటన్నావు చెప్పు. తమరు అచ్చం మహారాణిలో ఉందని అంటున్నాడండి. తీసుకో. పది మాటలు చెప్పేవాడి కదా, తీసుకుందా? అమ్మా జ్యోతి, జ్యోతి చూసావా, ఇవాళ అరగంట ముందు వచ్చాను, అన్నకి స్పెషల్ ఏమి ఇస్తావు? అదేంటమ్మా? అరే ఏమిటా కన్నీళ్ళు? తాత ఏమని అన్నాడా? మరి ఏమైందమ్మా చెప్పమ్మా. ఓ అదే గోరుకుట్టా ఎడవకమ్మా, ఏమవుతుందని కడవాలా? అయినా దీని దుంపలేగా లోకంలో ఎన్ని చేతులు ఎన్ని వేళ్ళు ఉన్నాయి, నా చెల్లాయి వేలికి రావాలా అమ్మా? దీని రోగం కుదర్చాలంటే ఒకే ఒక మందు, దీనికి ఫుల్ రెస్ట్ చేద్దాం. నీ డ్యూటీ నేను చేస్తాను. వంట చేస్తావా? నా చెల్లాయి కోసం వంట ఏంటమ్మా, ఏమైనా చేస్తాను. అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోని మమకారం చెల్లిగా, అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోని మమకారం చెల్లిగా, జీవించు వెయ్యేడు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా వెరసి మీ అన్నగా, అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోని మమకారం చెల్లిగా. పూలం ఒకే అమ్మ దివ్యం, ఒకే కొమ్మ పూలం ఒకే అమ్మ దివ్యం, తొడిమలేని తోటలో ప్రమిదలేని గూటిలో కలిసి మెలిసి నవ్విన కమ్మని చిరునవ్వులం. అన్నానే నేను రేపు నిన్నలో కలిసిన, చెల్లి అనే నువ్వు బ్రతుకు నూరేడు పచ్చగా, నూరేడు పచ్చగా, అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోని మమకారం చెల్లిగా. ప్రేమతో మెట్టినింత పేరుతో, పుట్టినింత ప్రేమతో మెట్టినింత పేరుతో, కాలు పెడితే కలిమిగా కంటి చూపు చెలిమిగా, మహాలక్ష్మికి మారుగా మమతల బంగారుగా, కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా, కలికి చిలుకగా, అన్న ఆశీస్సులే నీకు చిరాయుష్షుగా, నీకు చిరాయుష్షుగా, అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోని మమకారం చెల్లిగా, జీవించు వెయ్యేడు చల్లగా, దీవించని నిన్ను అమ్మగా నాన్నగా వెరసి మీ అన్నగా.
అమ్మా నాయనా తాతయ్య ఏ మిస్టర్ ఎదురుగా కారు వస్తుంది కళ్ళు కనిపించట్లేదు డొక్కు సైకిల్ ఎట్టేసుకుని రోడ్ మీద రాకుండా చేస్తున్నావా థ్యాంక్ గాడ్ నా కారుకేం కాలేదు నీ కారుకేం కాలేదా నేనేమైపోయినా పర్వాలేదా నా కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదా బంగారం అంటే నా రోల్స్ రాల్స్ నా సైకిల్ తుక్కు తుక్కు అయిపోయిన పర్వాలేదా పోతే పోయిందిలే పెద్ద డొక్కు సైకిల్ నువ్వును నా సైకిల్ బంగారం అంటే నా సైకిల్ డొక్కు సైకిలా దీని వెనకంత చరిత్రలో నీకు తెలుసా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ ఐదవ చక్రవర్తి ఇండియా సందర్శించిన శుభ సందర్భంలో మా ముత్తాతకు ఉన్న ముద్దు సైకిల్ నా సైకిల్ నాకు కావాల్సింది నా సైకిల్ నాకు కావాల్సింది కావాలంటే డబ్బిస్తాను కొత్తది కొనుక్కో నో నో నథింగ్ డూయింగ్ మీ డబ్బులు నాకు అక్కర్లేదు నా సైకిల్ నాకు కావాలి ఇది మామూలు సైకిలా దీన్ని మా ముత్త తొక్కాడు మా తాత తొక్కాడు మా నాన్న తొక్కాడు ఇప్పుడు నేను తొక్కుతున్నాను సరే సరే ఇక నువ్వైనా తొక్కడు ఆపే ఇది గోడౌన్లో పడేసి నువ్వు కొత్తది కొను నో నో అదేం కుదరదు ఈ అన్యాయం నేను సహించలేను బాబులారా అమ్మలారా అయ్యలారా చూడండి ఎంత పని జరిగిపోయిందో నా రోజు అయిపోయింది రండిరా రోల్స్ రాయిస్ ఏమైపోయిందో చూసారా తలా తోక లేకుండా బోర్డు అయిపోయింది ఇంకెవర్రా చూడండి రా ఆవిడరా ఎవరు శేఖర్ అరే నిరంజన్ ఏటి ఏటి అడవడి అతనితో తర్వాత చెప్తాను ముందు సూట్ కేసు తిరిగించు ఇందులో ఏముంది అబ్బా తర్వాత చెప్తారుగా ప్లీజ్ అర్థమైందిరా అంటే నువ్వు ఇంకా ఈ గత పనులు మానలేదనమాట ఇలాంటివి నా నచ్చో ప్లీజ్ గెటవ్ బ్రదర్ ఈ ఒకసారి కాపాడు పోలీసులు తమ్ముతున్నారు ప్లీజ్ ఏ తర్వాత వస్తారని ముందు తెలీదా మిస్టర్ నిరంజన్ స్నేహితుడిగా ఇంటికి రా గౌరవిస్తాను కానీ దొంగల కాదు శేఖర్ నన్ను కాదంటే ఏం దొరుకుతుందో తెలుసా యో షణాప్ ఒక నిమిషం ఇక్కడ ఉన్నామంటే నేనే పోలీసు రిపోర్ట్ ఇస్తాను కమల్ గెనా గెనా ఓకే కాసిన మంచి నీళ్ళు తెచ్చిపెట్టు మదనా అయ్యో 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 మదనా మట్టి గడ్డలు పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను మీ నాయన నీకు మదన కామాచి అని ముద్దుగా పేరు పెట్టాడు కదే పెట్టాడు పెట్టాడు పెట్టి ముద్దు ముసలా తెలియని ముసలమ్మగుండి కట్టబెట్టాడు ఇదిగా ముసలాడు గిసలాడు అనమాక ఏదో పదేళ్లుగా ఈ కీళ్లు పనిచేయడం మానేసేట అయిపోయాను గాని ఇది వయస్సులో ఉన్నప్పుడు దుమ్ము దులిపేలా అదేమీ కాదే కొంతకాలం ఈ శరీరం మన మాట వింటుంది ఆ తర్వాత దాని మాట మనం వినాలంటే ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను మీకు మందులు మంచినీళ్లు ఇచ్చి ఇచ్చి ఆ తల తెరిచిన ఆ డాళ్ళమ్మలా తయారయ్యాను పుణ్యం వస్తుందే పురుషార్థం ఏమిటే పుస్తకం ఏమిటిదే ముద్దులు మూడు రకాల దేశం తగబడిపోతుంది ఆడవాళ్ళ చేత ఇట్లాంటి పుస్తకాలని చదివించి కాపురాలు తీస్తున్నారు మా నడుము నెరిగిపోతున్నాయి మర్యాదగా చెప్తున్నాను ఈ పుస్తకాలన్నీ తీసుకెళ్లి అటక నిలబడాలి భగవద్గీత చదువుకోవే బాగుంటుంది మహాపతివ్రతల కథలు చదువుకోవే పుణ్యం వస్తుంది ఆపుతారా నా బాధ్యత నే పడతాను తమరు వెళ్ళి భోం చేయండి అన్ని వడ్డించి పెట్టాను రంగరంగా నువ్వా శేఖర్ ఎవరో అని కంగారు పడ్డాను వస్తాను అడుగు నేనైతే మాత్రం తప్పుడు పని చేసి తప్పించబోదామని చూస్తున్నావా ఆ బ్రీఫ్ కేసు పెట్టు ముందు ఆ బ్రీఫ్ కేసు పెట్టావు నేను నీ స్నేహితుండి నన్నే పోలీసులు పట్టిస్తావా నీ ఎంత చూస్తాను ఏమిటో నువ్వు చూసేది వంకాయ ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు డబ్బు సరిగ్గా ఉందో చూసుకోండి పర్వాలేదు బాబు మీ పేరేమిటి బాబు శేఖర్ అండి థ్యాంక్స్ బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ షబ్బా కాళ్ళు పట్టుకుని రిక్షా ఎక్కించడం చుట్టూ పట్టుకుని డబ్బులు ఉంచడం మా ఐదారు సంత మా ఐదారు సంతాలే ఏమయ్యా బాగున్నావా ఏమే అమ్మా
ఇదేమిటి ఇంత ఆలస్యం నేను రావడం? 10 రోజులు ముందు రాకూడదు. ఏదో ఎప్పటికైనా వచ్చానమ్మా. అయింది, కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా పనిచేయటం మానేస్తా మేడం. ఆ మాట అనాల్సింది నేను. మా ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ వెరగొట్టారు, మరామతి చేసుకుని వస్తుంటే నా ముఖం మీద దుమ్ము కొట్టారు, కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కసుమంటున్నారు. మర్యాదలన్నీ విదేశాలను వదిలిపెట్టారా? మిస్టర్, చేతులు ఎత్తే సహాయం చేయండి, లేకపోతే మీ దారిని వెళ్ళండి. ఓ ఎస్, అలాగే వెళ్తాను. నాకేటండి, దర్జాగా రాజాలాగా వెళ్ళిపోతాను. కాకపోతే ఏంటంటే, ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం ఇంకా అలవాటు పడలేదు. చూడండి, సైకిల్ మీద కూర్చోండి, తిన్నగా మీ ఇంటి దగ్గర దింపుతాను. నేను సైకిల్ మీద? హౌ డేర్ యు ఆస్క్ మీ. మీరు పుట్టడమే ఇండియన్ ఫియట్ లో పుట్టారా? ఏమండి, ఏం లేదు, ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మంచిది, మీ రైట్ హ్యాండ్, అదే మీ కుటుంబం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి, ఏం చెప్తామండి, మొన్న శనివారం సాయంత్రం 14:05 దశమశతం సరిగ్గా జ్ఞాపకం లేదు, ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదారే, ఎస్ 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 ఈదారే ఈదారే వెళుతుంటే, మీ అంత అందమైన కాదనుకోండి, ఆ ఈదారిని వెళుతుంటే ఒక బేర్, అదే అంటే బేర్ అంటే ఎలుగుబంటు విత్ 4 లెగ్స్ దాన్ని మన అమ్మాయి జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకునే కోడి తొడ చీల్స్తాను చూసారా, అలా చీల్చేసి నవలేజే తెలియదు పిండేది మింగేసి అంటే. నాగాడు కూడా చెప్పడం మరిచాను, 12 నవంబర్ ఎవరో 4 కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారట. రేప్? పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలు ఉండాలి, అదేనండి ఆ పొదల్లోనే దొరికింది. వస్తానండి, గుడ్ నైట్. నా పేరు మిస్టర్ కాదు, శేఖర్. మిస్టర్ శేఖర్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మరి మీరు చేసిన తప్పులంటే క్షమాపణ చెప్పుకోవాలి కదా. నేనా? లేకపోతే మీ ఇష్టం, ఎలుగుబంటు రైట్ హ్యాండ్ రేపు ఆత్మహత్య శవం పొదల్లో ప్లీజ్. ఓకేనా, అలా రండి దారికి, రండి కూర్చోండి. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. ఏలాగి పంతం బాలాన సొంతం వల్లపు వసంతం. విరితే ఈ వేళలో పిలిచే రాగాలలో. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. పులకలు చూడు, పల్ల పుల్ల తీయని పిలుపులు చూడు. పల్ల కళ్ళు వేపిన పులకలు చూడు, పల్ల పుల్ల తీయని పిలుపులు చూడు. దాగని నవ్వులు దాసకులే, సాగిన ఈ రథమాగదులే. నీ బెట్టులెందుకు చల్లవులే, చిరునవ్వు అరనవ్వు నవ్వాలి, చిరునవ్వు అరనవ్వు నవ్వాలి. ఎదుటే అందం, ఎదిగే అనుబంధం. ఎలా ఈ పంతం బాలన సొంతం వలపు వసంతం. దిరితే వేళలో పిలిచే రాగాలలో. ఎదుటే ఒక అందం, ఎదిగే అనుబంధం. నడతలు నేర్పిన దాన, నెమలికి నటనలు తెలిపిన దాన. హంసకు నడతలు నేర్పిన దాన, నెమలికి నటనలు తెలిపిన దాన.
చెప్పమన్నదిలే, ఆ పైన ఏమైనా అడగకులే, ఆ పైన ఏమైనా అడగకులే, ఎదుటే ఒక అందం ఎదిగే అనుబంధం. ఎలా ఈ పంతం అలా నా సొంతం పల్లపు వసంతం, విధిసేళలు పిలిచే రాగాలలో లలలా. చూసారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా ఆ అడవిలోనే కుజమోరు అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా వెళ్ళి చేరారు. మెన్షన్ వన్ సెకండ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఒంటరిగా గదిలో పడుకుని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా మదనాండి. మీరా? మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకి నా మనసులోని కోరిక ఫలించింది? పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్ళలాగా ఎన్నాళ్ళకి నా కంటపడ్డారు మీరు. మదనా, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదనా, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మన ఇద్దరం హోటల్ కెనమెరాకు వెళ్ళాలి. అక్కడ చేయి చేయి కలిపి వెస్ట్రన్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకి ఎవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లో నా తల దిమ్మెక్కిపోతుంది, నా తల దిమ్మెక్కిపోతుంది. ఏమిటైది ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నాను? అర్ధరాత్రి పూట ఇదేం పైచనే? పైచు లేదు, పిండా కూడా లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగు దాన్ని పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకి నా ప్రాణం పోతుంది. పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో పడుకో. లేటెస్ట్ డిజైనా? అవునండి. ఈ ఎంబ్రాయిడరీ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే తయారు చేస్తున్నారు బాబు. మంచి చీర ఒకటి చూపించండి. హలో. ఓ, మీరా? మీరా? ఏంటి వచ్చారు లేడీస్ సెక్షన్ కి? ఏలేదండి, ఒక మంచి చీర ఒకటి సెలెక్ట్ చేయాలి. మీ ఆవిడక? అదే, ఇంకా అదృష్టం పట్టలేదండి. మా చెల్లాయికి వచ్చే దీపావళి ప్రెజెంట్ చేద్దామని. అరే, చీర చాలా బాగుంది. మీకు నచ్చిందా? ఫైన్, రియల్లీ ఫైన్. అయితే మీ చెల్లెకి తీసుకోండి. బాబు, దీని ఖరీదు ఎంత? 450. బాగుంది, చాలా బాగుంది. ఈ చీర చాలా బాగుందండి, మీరు తీసుకోండి. నా పర్సు కొంచెం నీరసంగా ఉంది. బాబు, కొంచెం తక్కువ ఖరీదులో దగ్గరికి చీరలు ఉంటాయి, అవి చూపించండి. ఏమండి, మీ చెల్లెలకి దీపావళి ప్రెజెంటేషన్ అంటున్నారు కదా? అవునండి. నేను సెలెక్ట్ చేస్తాను. నా బడ్జెట్ మీకు తెలుసు. అయ్యో, మీరు మీ పర్సును, నేను చేస్తాను, ఉండండి. ఆ సారీ తీయండి. అన్నయ్య, చీర చాలా బాగుందన్నయ్య. నాకు ముందే తెలుసమ్మా, నీకు నచ్చుకుందనే. ఎలా ఉండేదంటే మా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలా వచ్చింది? ఆవిడ అసలు కోపదారి చీర చేస్తుందేమో. ఏంటన్నయ్య, నేను చీర కట్టుకోవడం బాగాలేదా? అదే లేదు కదమ్మా, చాలా బాగుంది. కుందన బొమ్మలాగున్నా. అన్నయ్య, ఈ కలర్ అంటే నాకు ఎంతో ఇష్టం. నీ సెలక్షన్ చాలా బాగుంది. ఇక నుంచి ఏ పేరెంటానికి వెళ్ళినా ఇదే కట్టుకుంటాను. అలాగేనమ్మా, నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది? అలాగే కట్టుకుందండి అమ్మా. నేను ఇప్పుడు వస్తాను, కొద్ది కొంపునిగింది. గుడ్ మార్నింగ్. ఓ శేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఏలేదండి, అనుకోకుండా నేను చిన్న పొరపాటు జరిగిపోయింది. పొరపాట? అవునండి, ఆ షాప్లో మన ప్యాకెట్లు మారిపోయినాయి.
నేను చూసుకోకుండా ఆ ప్యాకెట్ మా చెల్లెకి ఇచ్చేసాను. ఆవిడ కట్టేసుకుంది. మరి ఇప్పుడు పర్వాలేదండి, ఆవిడే కట్టుకునివ్వండి. వెరీ నైస్ సారీ, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అఫ్ కోర్స్ నచ్చింది అనుకోండి, మరి అంత డబ్బు నేర్చుకోలేను. ఇవ్వకండి. కాదండి, మరి కట్టుకున్న చీర మళ్ళీ మీకు. నో నో, మీ చెల్లెలకి ఇచ్చిన చీర వాపస్ తీసుకోవడం న్యాయం కాదు. ఒకరు కట్టుకున్న చీర కట్టుకోవడం నాకు అలవాట్లేదు. పోనీ మీకు అభ్యంతరంలాగా పనిచేస్తానండి, నెలకి 20 రూపాయలు మీ బ్యాకెట్ ఇచ్చేస్తాను. అఫ్ కోర్స్ నేను చీటి కూడా కడుతున్నాను, అది వస్తే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను. నో నో, వీలేదండి. అదేంటండి మీరు మర్యాద బెదిరిస్తే నేనేం చేయగలను చెప్పండి. నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి. నాకు ట్యూషన్ చెప్పండి. మీకు నేను ట్యూషన్ చెప్పాలా? మళ్ళీ ఎవరండి మీరు? మీరు లండన్లో చదువుకొచ్చారు. అక్కడ చదువుకున్నది లా, మీరు నేర్పాల్సింది తెలుగు. మీరు తెలుగు చాలా బాగా చెప్తారని మా ఫ్రెండ్ చెప్పింది. నాది కాన్వెంట్ చదువు కదా, తెలుగు పూర్తిగా రాదు. ట్యూషన్ చెప్పి మీ బాకెట్ తెచ్చుకోండి. వెరీ గుడ్ అయ్యండి, చాలా థ్యాంక్స్, వస్తానండి. ఏమా, ఏం జరిగింది? డాడీ, ఈయన శేఖర్ గారని. అర్థమైంది. ఈయన ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. ఎలా? నువ్వే కదమ్మా చెప్పావు. ఓ అదా, మరీనా బుద్ధిమంతుడు, నిజాయితీపరుడు, అంతేగా. మీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా, ఏమైంది గుర్తుందా? ఉందండి. డాడీ, ఈయన దగ్గర తెలుగు నేర్చుకుందామని ట్యూషన్ కి. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మాతృభాషను ఇంతకాలం తర్వాత నీకు నేర్చుకోవాలని ఐడియా రావటం చాలా గొప్ప విషయం. గో అహెడ్, గో అహెడ్. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లన్నాను. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఏమిటండి మీరు ఎప్పుడు గదరా సుమతి పదరా సుమతి అంటూ ఈ ఓల్డ్ ఫ్యాషన్ కవిత్వం? ఏమండి, నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? మీ చదువు మరీ శృతి మించరా కనపడుతున్నట్టుందే. ప్లీజ్ రాసి చూపించండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యం, మాటలు చెప్పమంటే లవ్ లెటర్స్ రాస్తారా? ఇదేం అన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే కదండి రాయమంది. నేనా? అవును. ఉండండి, మా డాడీకి చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి సంజయ్ గారు, సంజయ్ దేవి గారు, ఇది చాలా అన్యాయం. అసలే కష్టంలో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే, ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుతున్నారండి. పెద్దయ్య గారు? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద, గోవింద. బాబాయ్, నీ సంగతి నాకేం నచ్చలేదయ్యా. అదండి, అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్, ఆవిడ వారే. ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమంటయ్యా, ఏం రాయమంట? ఐ లవ్ యూ, దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయమంది, నువ్వు రాశావు, అంతేనా? రాయడం వరకేనా, లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంజ, తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓకే ఓకే, అమ్మాయి తప్పు పెసుకుంది కదా, ఇక నీ కేసు కొట్టిచ్చానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావమ్మా ఈ తప్పు. ఎస్ డాడీ. అతను మంచి చెడ్డలు, ఆస్తి పాస్తులు. వాట్ నాన్సెన్స్, అవన్నీ ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ, నా సంగతి మీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీర్తాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు, కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. ఓకే ఓకే, నేనేదో అతను ట్యూషన్ ఫీజు ఇద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారన్నమాట. యు లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్.
వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తానమ్మా. ఆయన ఇది నా సర్వీస్ లో 46వ పెళ్లి. మీ దాంపత్యం 10 కాలాల పాటు లక్షణంగా వర్ధిల్లుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీట్ మై సన్ ఇలా మిస్టర్ శేఖర్. గ్లాడ్ టు మీట్ యు. నైస్ మీటింగ్. హీస్ మిస్టర్ వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ హియర్. హలో. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఇవాళ నుంచి మీకు నాకు మన ఫ్యాక్టరీకి మా ఇంటికి కొత్త యజమాని వచ్చారు. ఇక నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఓకే సార్. ఉన్నపాటి నేను ఎంత బాధ్యత మోయగలనా? నీకంటే ముసలాన్ని ఇంతకాలం నేను మోయలేదుటయ్యే. అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం విశ్రాంతి తీసుకునే హక్కు నాకు లేదా? అదే సార్ నా విషయం. ఇక నువ్వేం చెప్పొద్దు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పద. థ్యాంక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను క్లబ్కి వెళ్ళి విశ్రాంతిగా 2 రౌండ్ వచ్చేస్తాడు. కోచ్ వస్తాను. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే సార్. అమ్మాయి గారు, గుడ్ మార్నింగ్ అండి. అమ్మాయి గారు, మంచి ఏడి ఏడి పలారాలు ఉన్నాయి చేస్తారటి. ఏమిటా మంచి పలహార? తెప్పి పెడితే గొప్పే ఉందండి. మీరు కూకోండి. ఒరే కుక్కు, అమ్మాయి గారికి 4-5 లడ్డూలు, 5-6 జాంగిరీలు వేసుకో. అలాగే. అబ్బో అబ్బో, ఎన్ని పలహారాలు, లడ్డూలు, జాంగిరీలు, ఇడ్లీలు. ఒరే కుక్కు, 1 డజన్ వడ్డించరా. లత్తమ్మ గారు, ఇంకా ఎందుకండి? పొద్దుడు నుంచి తినే చాలు కదా. వాటిని జీర్ణం అవనమండి, లేకపోతే చక్కెర డైపు తీసుకోండి. నువ్వు నోరు మీరా. ఒరే కుక్కు, తొందరగా 1 డజన్ వడ్డించరా. ఏమిటో మోయ్, ఇప్పుడు నా చేతులు ఖాళీగా లేవు. తర్వాత రాపో. అదేమిట్రా, నువ్వు కూడా అలా అన్నావు? ఏదో బిచ్చగత్తిని విదిలించినట్టు విదిలించేసి వెళ్ళిపోతున్నావు. నిన్న గాక మన వచ్చిన పోలేరమ్మకి కుంభో తోడినట్టు కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు. ఏమిటి కూర్చో? అమ్మాయి గారు మీరు ఊరుకోండి. పాపం పెద్ద ఆవిడ, ఆవిడ గుండు జబ్బు, రక్తపోటు. ఎవన్నా ఎవన్నా, ఇందాక చక్కెర వ్యాధి అన్నావు, ఇప్పుడు రక్తపోటు అంటున్నావు, మళ్ళీ గుండు జబ్బు అంటున్నావు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎంతకాలం ఇలా కూర్చొని తింటారో నేను చూస్తాను రా. మీ సంగతి నేను చూస్తాను. మంచిది తీసుకోండి. సంధ్య, సంధ్య వచ్చేసారా? ఏంటి ఇంకా నీ అలంకారం పూర్తి కాలేదా? ఇదిగో వన్ మినిట్. కమ్ ఆన్ స్పీడ్ అప్. రెడీ. ఏమిటండి? ఏలేదు, ఇవాళ మనం సినిమాకి వెళ్ళటం లేదు. ఇంత అందమైన బొమ్మను ఎదురుగా పెట్టుకుని ఆ సినిమా బొమ్మలు ఎవరికి కావాలి? నీ కళలోకి చూస్తే ఇక్కడే కూర్చో. సరే సరే, మీ పెళ్ళాన్ని మీరు పొగుడుకోవటం గొప్ప. పదండి. జోక్ చెప్తాను, అచ్చవిడు పారే. నవ్వాలి, వాయ్ గట్టిగా నవ్వు. జోక్ నాది కదా, నవ్వొచ్చా లేకపోతే నవ్వాలి. మా జ్యోతి, జ్యోతి నువ్వు నేను మీ వదిన కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఇంగ్లీష్ సినిమా. టు సర్వ్ విత్ లవ్, టు సర్వ్ విత్ లవ్. నేను ఎందుకన్నయ్యా, మీరిద్దరు వెళ్ళండి. అదేం కుదరదు, నా బంగారు చెల్లి లేకుండా నేను సినిమాకి వెళ్తానా? కమాన్ అతని, కమాన్ కమాన్. 5 మినిట్స్, ఓన్లీ 5 మినిట్స్. హలో, కాల్ ఫ్రమ్ బాంబే. యా, స్పీకింగ్ స్పీకింగ్. హలో మోతిలాల్ జీ, హౌ డి డూ? ఏమిటి సంచ, ఏమిటి అంతా, ఏమిటి నగలు తీసిస్తున్నావు? నేను సినిమాకి రావడం లేదు. హే, నేనెందుకు? మీ అన్న చెల్లెలు ఇద్దరు వెళ్ళండి. అదే ఏమిటి, మరి చిన్నపిల్లలాగా ఏదో మనతో పాటు సరదాగా సినిమా చూస్తుంది కానీ పిలిచాను. ఆ మాత్రమే కలగాలండి. అదే మీకు అర్థం కాలేదు. భార్య భర్తలిద్దరూ అన్యోన్యంగా వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఆనుకున్న పొడకలాగా ఆవిడెందుకు? సినిమా హాల్లో మనం రొమాన్స్ చేయబోతున్నావా? చేయకపోతే మాత్రం మన మధ్య మూడో మనిషి ఉంటావు, నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ ప్రైవసీ. ఆల్ రైట్ ఆల్ రైట్, నీకు అంత ఇష్టం లేకపోతే మా చెల్లెని రావద్దని చెప్తాను. ఓకే, రావెళ్దాం. ఇప్పుడు చెప్తారండి, అక్కడికి మీరేమో పెద్ద ప్రేమ గల అన్నయ్య అన్నట్టు, నేనేమో బ్రహ్మ రాక్షసు అయినట్టు. మీరెళ్ళండి. బా సంధ్యా, ఈ మాత్రం చిన్న విషయానికి ఎందుకు అంత పెద్ద రాతంతం చేస్తారు? నా మాట వింటరా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. నువ్వు నీ మొండి పట్టుదల. బాణి
తీసుకుని సారీ కోటయ్య, నీ ఉద్యోగ విషయంలో నేనేం సహాయపడలేకపోతున్నాను. అర్థమైంది బాబు. మీరేం చేస్తారు? నా రాత బాగోలేదు, అయినా చేతనైన సహాయం చేస్తున్నారు. 6,000 నష్టపరిహారంగా ఇవ్వమని కోర్టు వారు తీర్పు చెప్పారు సార్. 6 కాదు, 15,000 ఇప్పించండి. అలాగే కోర్టు నిర్ణయించేది వాళ్ళకి జరిగిన నష్టాన్ని బట్టి, మనం చూడాల్సింది వాళ్ళకు వచ్చిన కష్టాన్ని. కోటయ్య, నువ్వు మా సర్వీస్లో లేకపోవచ్చు, నీ కష్టానికైనా నష్టానికైనా మేము ఎప్పుడు అండగా ఉంటామనేది నువ్వు మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్. ప్లీజ్ చెక్అప్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హలో హలో, మీకోసం ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ సెడమ్, ప్లీజ్. మీరు కొన్నట్టు క్యాష్ రెడీ చేశాను, తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఖాళీ పెట్టించారే. సంధ్య, ఈ నెక్లెస్ ఎలా ఉందండి? బాగుంది, నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ డిజైన్. అది సరే, బ్రీఫ్ కేసులో పెట్టిన డబ్బును ఏమైనా తీసావా? తీశాను, అది పెట్టేగా నెక్లెస్ కొన్నాను. అది ఆఫీస్ డబ్బు, బాంబే పార్టీకి ఇవ్వాల్సి తీసుకొచ్చించాను. ఆఫీస్ డబ్బును దాని మీద ఏమైనా ప్రింట్ చేసి ఉంటుందా? ఇవ్వాలంటే చెక్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియకుండానే తీసుకొచ్చి పెట్టా అనుకున్నావా? వాళ్ళకి వాళ్ళ క్యాష్ ఇస్తానని మాటిచ్చాను, వాళ్ళందరిలోనూ నా తల కొట్టేసినట్టయింది. ఆయన డబ్బు తీసే ముందు నాతో మాట చెప్పాల్సిన అవసరం లేదా? ఇదే నీ సొంత డబ్బు అనుకున్నావా? ఆఫీస్ డబ్బు. అవునండి, నా సొంత డబ్బే. ఆఫీస్ డబ్బు నా డబ్బు కాదంటారా? నాకు కావాల్సి వస్తే. నీకు కావాల్సి వస్తే మీ డాడీని అడుగు, లేదా బ్యాంక్ నుంచి డ్రా చేసుకో. అడిగే అలవాటు లేదు, అవసరం లేదు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు ఎందుకు అంత గొంతు చించుకుంటున్నారో నాకు అర్థం కావటం. నమస్కారం. చేసిన తెలివి తక్కువ పంచాలకు ఇంకా ఎందుకు ఉపకాయిస్తా? వాట్ హ్యాపెండ్, వాట్ హ్యాపెండ్? ఏమిటి హాట్ హాట్ గా తప్పాలనుకుంటున్నారు? చూడు డాడీ, నేను ఈ నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నాను. బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకుని కొన్నాను, తప్ప? తప్పే ఉంది. అది కాదండి, ఆ బాంబే పార్టీ వాళ్ళు క్యాష్ కావాలంటే నేను రెడీ చేసి ఉంచాను, అడ్జస్ట్కెళ్ళి ఖర్చు పెట్టేసింది, తప్పు కదా? తప్పే. నా డబ్బు నేను ఖర్చు చేయడం తప్ప డాడీ? తప్పే ఉందమ్మా. అది కాదండి, ఆఫీస్ డబ్బు నాకు తెలియకుండా ఖర్చు పెట్టడం తప్పు కదా అంటున్నాను. తప్పే. చూడండి, ఇద్దరు కేసుల్లోనూ స్ట్రాంగ్ పాయింట్ ఉంది, పాయింట్ కూడా ఉంది. కూల్ డౌన్, కూల్ డౌన్ డాడీ. మీరు ఎప్పుడు ఆయనే సమర్థిస్తుంటారు. రావయ్య, రావయ్య స్వామి, రా రా. లేవిడ్ సార్, అన్నీ తెలిసిన మీరే సంచలనం మందలించకపోతే. అదేనయ్యా నా వీక్ పాయింట్. తల్లి ప్రేమకు నోచుకోలేని దురదృష్టాన్ని కప్పిపుచ్చడానికి అమ్మాయి ఏమడిగినా ఇచ్చాను, ఏం చేసినా భరించాను. అందుకేనయ్యా ఇలా తయారైంది. చూడు బాబు, సంచకు నువ్వు భర్తవే కాదు, అప్పుడప్పుడు తండ్రివి కూడా కావాలి. అమ్మాయి మాటకు నువ్వే ఆవేశపడితే ఇంకెవరయ్యా ఆమెను అర్థం చేసుకునేది? బాబు, మీలాంటి పట్ట దొరకటం నిజంగా సంజయ్ అదృష్టం బాబు, సంజయ్ అదృష్టం. రెండింటి కంకితం, ఒకటి నీ మనసు.
ఒకటి నీ మమత. మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము? పండంటి జీవితం రెండింటి కంకితం. చిలక పచ్చని చీర కట్టి మొలక నవ్వుల సారి తడితే పులకరు తల పూలు తెస్తున్నా. చిలిపి కన్నుల పలకరించి మలపు వెన్నెలా చిలకరిస్తే పొద్దు ఏ హద్దు నేనెరుగను, ఆ మాట నువ్వంటే నేను దొరకను. ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను, ఆ మాట నువ్వంటే నేను దొరకను. ఇంత హోయలు ఇన్ని లయలు నాకు శాశ్వతము. పండంటి జీవితం రెండింటి కంకితం. ఒకటి నీ మనసు, ఒకటి నీ మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము? పండంటి జీవితం రెండింటి కంకితం. గాలికి తల ధరించే అందమంతా విందు చేస్తే వలపు పానుపు పరుచుకుంటున్నా. హాయి తీపిని మోయలేక సాయం అడిగి సరసకొస్తే మళ్ళీ చెండే దిండు చేస్తున్నా. ఎదలో నయద ఉండి పొదరిల్లుగా నాకుంటే అది చాలుగా. ఎదలో నయద ఉంది పొదరిల్లుగా నా ఇల్లు నాకుంటే అది చాలుగా. మనసు ఉన్న మనువు కన్నా ఏది శాశ్వతము? పండంటి జీవితం రెండింటి కంకితం. ఒకటి నీ మనసు, ఒకటి నీ మమత. మమత ఉన్న మనసు కన్నా ఏది శాశ్వతము? పండంటి జీవితం రెండింటి కంకితం. వదినా, ఈ నెక్లెస్ అయినా చూడు. ఇది కదమ్మా. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటలా వెతుకుతున్నా? ఏదైనా కనిపించడం లేదేమిటి? ఏం లేదత్తయ్య, నా నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను, కనిపించడం లేదు. అమ్మో అమ్మో, అంత ఖరీదైన నెక్లెసే, ఇంకా ఏం లేదంటావేమిటమ్మా? వదినా, నీకది చిన్న వస్తువు ఏమో గాని దొంగతనం చేసిన వాళ్ళకది మహాప్రసాదం అమ్మా. చచ్చా, మన ఇంట్లో దొంగతనం ఎవరు చేస్తారమ్మా? అలా అనకమ్మా, పెద్దోళ్ళలోనూ చిన్న బుద్ధుల్లోనూ వాళ్ళు ఉంటారు. పోయింది చిన్నది చితకది కాదాయి, అనుమానం రాకుండా ఉండాలే గాని వచ్చాక తీర్చుకోవడమే మంచిది. చూడమ్మా, నా పెట్టి కూడా తీసుకొస్తాను, నువ్వే స్వయంగా చూసుకో తల్లి. అదేమిటత్తయ్య, మీ మీద నాకు అనుమానం? అది కాదమ్మా, ఉండు. అమ్మ చెప్పింది నిజమే వదినా, కళ్ళ ముందు అంత పెద్ద నగ్గు అనిపిస్తుంటే ఎవరికైనా కక్కుర్తి పడాలనిపిస్తుంది. అంటే ఆ పని నేను చేశానేనా మీ ఉద్దేశం? బాగుంది వరుస, నువ్వెందుకు భుజాలు తడుగుంటా? వేలెత్తి నేను చూపించానా, నోరెత్తి నీ పేరన్నానా? మీ మాటల్లో అర్థం తెలుసుకోలేని మూర్ఖురాలి కాను. చూడమ్మా, బాగా చూడు. అయినా నాకెందుకమ్మా నాగా నట్రాను, కావలసిన వాళ్ళే కాజేసి ఉంటారు. నా పెట్టి కూడా చూడదునా, నీ మనసులో లేకపోయినా ఎగదేసే వాళ్ళు ఉంటారు. నాకు దొంగతనం చేయాల్సిన అవసరం గది లేదు. చూడు, బాగా చూడు. చేసిందంతా చేసి ఎంత నంగలాచి కబుర్లు చెప్తున్నావమ్మా. సూరమ్మ గారు, జ్యోతి, మా అమ్మ మీద ఎందుకలా కళ్ళెర్ర చేస్తావు? నువ్వే తీపోతే నీ పెట్టిలోకి ఎలా వచ్చింది? అయినా పుట్టుకతో వచ్చిన దిక్కుమాల బుద్ధులు ఎలా పోతాయి? అత్తయ్య,
ఏమిటా మాటలు? జ్యోతి ఎవరు అనుకుంటున్నారు? ఈ ఇంటి ఆడబడచ్చు, చస్తే అలాంటి పని చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. కల్లారా, కనిపించిందల్లా నిజమని నమ్మకం లేదు. మీరు వెళ్ళండి. సరే, మనకెందుకులే అమ్మా, పోదాం పద. జ్యోతి, ఈ మాత్రానికి నువ్వు దొంగతనం చేయాలా? వదినా, కావాలంటే నేనెవను. చచ్చా, ఎంత పనిచేశావు అంటే నువ్వు నేను దొంగతనం చేశానని నమ్ముతున్నావా? కళ్ళ ముందు కనిపిస్తుంటే నమ్మద్దంటావా? లేకపోతే నెక్లెస్ నీ పెట్టలోకెలా వచ్చింది? పెట్టలోకే కాదురా, కొప్పిళ్లలో మనుషులు తలుచుకుంటే ఎక్కడికి పడితే అక్కడికే నడిచొస్తాయి. మీరు శ్రీమంతులు, పేదవాళ్ళం కావడమే మేం చేసిన పాపం. అంతే వదరా, అంతే. విన్నానమ్మా, అంతా విన్నా. అర్హత లేని చోట ఉండడం మనది తప్పు, కాని వాళ్ళది కాదమ్మా. పదమ్మా, మన ఇంటికి పోదాం పద. వీర విరగడైపోయింది అబ్బా. అంతా నువ్వు అనుకున్నట్టే జరిగిందమ్మా. బ్రహ్మాండమైన ప్లాన్ వేశావు, నెక్లెస్ తీసి దాని పెట్టు వేశావు, దొంగతనం అంటగట్టేశావు, వాళ్ళంతా వేశావు. లేకపోతే వీళ్ళింట్లో తిష్ట వేసి మన మీద పెత్తనం చెలాయిస్తారా? వీళ్ళంతూ చూడకపోతే నా పేరు సూరమ్మే కాదు. అబ్బా, మా అమ్మ ఎంత మంచిదో. ఇదేవాడు కాపయ్యా, మాటైనా చెప్పకుండా వచ్చేశారు. అంటే ఎల్లకాలం తింటూ అక్కడే కూర్చోమంటావా ఏమిట్రా? మనకి ఓ ఇల్లు అంటూ ఉందిగా. అయినా దూరంగా ఉంటేనే బంధుత్వాలు దగ్గర అవుతాయి. ఉండేది ఊళ్ళోనేగా, నిన్ను చూడాలంటే 10 నిమిషాలు పని. సరేననుకో తాతయ్య. ఏమ్మా, అక్కడేమైనా జరిగిందా? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరు ఏమీ అనలేదన్నయ్య, తాతయ్య వెళదామన్నారు, బయలుదేరి వచ్చేసాం. ఓ సింతేనా, మీరేదో చెప్ప పెట్టకుండా వస్తే అక్కడ ఏం జరిగిపోయిందో నేను భయపడిపోయాను. సరే, భోంచేద్దు కాని రా అన్నయ్య. అలాగే. వాట్, నా చెల్లెలకి నా చెల్లెలకి దొంగతనం అంటగట్టారా? అవును బాబు, ఆ రాకాసి సూరమ్మ నోటుకొచ్చినట్టల్లా వాగిందండి. పాపం సెల్లమ్మ గారు పళ్ళెత్తి మాట కూడా అనలేదు బాబు. సంధ్య, నువ్వు మనిషివే పశువే? నీ బోడి నెక్లెస్ కోసం కక్కుర్తిపడే దౌర్భాగ్యం స్థితికి నా చెల్లెలు ఏనాడు దిగుతారు? ఓహో, అయితే అక్కడికి వెళ్ళే వచ్చారన్నమాట. చెప్పాల్సినవన్నీ మీ చెల్లెమ్మ గారు చెప్పే ఉంటుందే. నీకున్న కుసంస్కారం నా చెల్లెయ్యకలేదు. నువ్వు చేసిన వ్యధరూపణ అవతారం చెప్పాడు. నీ నీచ బుద్ధి ఇప్పుడే అర్థమైంది నాకు. ఏంటండి మీకు అర్థమైంది? మీ చెల్లె దొంగతనం చేసిన విషయం నిజం కాదంటారా? అంటాను అంటాను, ముమ్మాటికి కాదంట. అయితే ఆ నెక్లెస్ ఆమె పెట్టుకు ఎలా వచ్చిందంటారు? ఎవరో గిట్టన వాడు పెట్టుండొచ్చుగా. మీ చెల్లె చేసిన తప్పుడు పనిని సమర్థించుకుంటున్నారా? ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఆమెను దొంగను చేయటం వల్ల ఇక్కడ ఎవరికి ఉడిగేది లేదు. ఆ నగ ఆమె పెట్లో ఉంటూ నేనే కాదు, నలుగురు కళ్ళారా చూశారు. చూస్తారు, అనుమానం కలిగిస్తారు. నువ్వు వాటిని నమ్మి నా చెల్లెలు అవమానించి ఇంటి నుంచి గెట్టేశావు. నేనే అవమానించలేదు, మర్యాదగా పక్కకు పిలిచాడిగా. ఇంత చిన్న నెక్లెస్ కోసం నువ్వెందుకు ఇంత పిచ్చి పని చేశావన్నాను. తానే మోహం చెలక సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అభిమానం ఉన్న మనిషి అంతకన్నా ఏం చేస్తుంది? నీ అంతస్తు అహంకారం చూపించుకున్నావే కానీ పసి దాన్ని మనసు అర్థం చేసుకోలేకపోయావు. ఏమర్థం చేసుకోవాలండి? ఎదుట రుజువులు కల్పిస్తున్నా మీ చెల్లెలు నీతిపరురాలని అర్థం చేసుకోవాలా? కొండంత సాక్ష్యాలు కల్పిస్తున్నా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలా? సిగ్గుపడి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి ఇంట్లోనే ఉండమని ప్రాధాయపడాలా? సంధ్య, ఈ అభాండాలేసే బుద్ధి నీకు మొదటి నుంచి ఉంది. కానీ ఇంత జరిగినా నిన్ను గురించి ఒక్క మాట కూడా లేదు నా చెల్లెలు అనడానికి. ఆవిడకి ఎన్ని గుండెలు అయినా ఏముంటుందండి? చూడండి, కేవలం మీ చెల్లెలైన అదృష్టానికి ఆవిడ క్షమించి వదిలిపెట్టాను. ఈ నిజాన్ని గ్రహించే సంస్కారం మీకుంటే ఆనందిస్తాను. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. వస్తానండి. Thank you.
సరే బాబు, ఇక నేను పరిగెత్తలేనురా, నాకు ఆయాసం వస్తుందిరా. అరే చూసారా మామయ్య గారు, నా మనవడు పుట్టి నన్ను గుర్రం చేశాడు. ఆ మనవడు ఎప్పుడో చేశాడు. చూడండి, కొత్త తరం వస్తే పాత తరం తల వంచక తప్పదు మరి. అలుకాలతో నడవలసిందే. బాబుదంటే అచ్చు, నా వదిలి చురికే. చురుకుదనం వాళ్ళ అమ్మదొచ్చిన స్వభావం మాత్రం వాళ్ళ నాన్నదొస్తే మాకు క్షేమం. అంటే నా స్వభావం వల్ల మీరంతా బాధపడిపోతున్నారా డాడీ? అబ్బే, నాకెందుకమ్మా బాధ? ఏమ్మా, నీకన్నా బాధగా ఉందా? అబ్బే, నాకేం బాధ లేదు. ఏం బాబు నీకు? నాకేం లేదండి. ఏం మామయ్య గారు మీకు? పసిబిడ్డ గుండెల మీద తల్లితే మాత్రం నొప్పి పెడుతుందా బాబు? చూసావమ్మా, బాధను కూడా ఆనందంగా స్వీకరించే ఇంతమంది మంచివాళ్ల మధ్య నీకు నీ బిడ్డ ఆనందానికి ఎప్పుడు లోటాదమ్మా. ఇటువంటి చిన్న ప్రపంచాన్ని ఎప్పుడు వదులుకోకు. ఆ చూడమ్మా జ్యోతి, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని బంగారం లాంటి ఆడపిల్లని కని మా వాడికి కానుక ఇవ్వాలి. ఏమైనా శేఖర్? అదే, నాకేం అభ్యంతరం, కట్నం కూడా అడగం. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, నాకు మీరు నచ్చారు. మీలాంటి కోటీశ్వరుల అల్లుడితో విజయం అందడం రిజర్వ్ బ్యాంక్ ని పెరట్లో పెట్టుకున్నట్టు. చాలా సంతోషం. పోతే మీరు వారు లాంఛనాలు అవి ఒక్కసారి మాట్లాడేసుకుంటే తమరు ఎలాగంటే అలాగే బాబు. ఏమయ్య శేఖ, నా చెల్లె ఆనందంగా ఉండటం కోసం ఏ లోపం రాకుండా అన్ని సవ్యంగా తెలిపి. ఇంకేం రమణ గారు, మీకు ఏం కావాలో ట్రైనింగ్ అడిగేయండి. చిత్తం మార్కండేయుడికి పరమేశ్వరుడు వరాలన్నా వినిపిస్తుంది తమ మాట, కనిపిస్తుంది తమ అభయస్తం. ఓ అర్థం వేసుకుంటారు అనగా 50,000 బాబు. మా తాహతి గారి ఊహించనైనా ఊహించని విషయం. తమరేదో పరిహాసాలు కట్టున్నారు కానీ వారి లాంటి వారు తమ పక్కనుండగా. పోనీ కాస్త ఆలోచించి ఇంకొక మాట చెప్పండి. చిత్తం తమరు అలా చేయి నిలబడితే నేను మాత్రం ఏమంటానండి? 40,000 తీసుకోండి బాబు. మమ్మల్ని మా స్థాయిని కాస్త చూడండి. అయ్యో రామా, మిమ్మల్ని కాదండి మహారు బావా, వారిని చూసి. పెద్ద ఆయన అంతగా అడుగుతున్నాడు. ఇంకొక మాట చెప్పండి. ఆఖరి మాట 30,000 చేసుకోండి. 30? సరే, ఇక మీరు ఎవరో మాట్లాడుతూ నేను చెప్తాను. 40,000 చేసుకోండి. ఆ పై విషయాలన్నీ నేను చూస్తాను. ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉందండి. చూడండి బాబు, నేను కూడా కొన్ని పద్ధతులు ఉన్న మనిషిని, మాటకు ప్రాణం ఇచ్చేవాడిని. పోతే బాబు ముహూర్తానికి ముందే డబ్బు నా చేతికి అందా. అలాగేలేండి, డబ్బు చేతిలో పడిన తర్వాతే తాడిపట్టు కట్టిద్దరు కానీ మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం. అలా అన్నారు, దివ్యంగా ఉంది. తెలుసాక అలా ఒరే అవతారం, సామాన్లన్నీ కార్లో పెట్టించావా? సామాన్లు టికెట్ పట్టుకుని రంగనాయకులు గారు ముందే విమానాశ్రమానికి వెళ్ళిపోయారండి. నువ్వేం పెడుతున్నావు ఇక్కడ? అమతం ఉండాలి కదండి. నాతో పాటు పంపిస్తాయి. అయి బాబో, ఇల్లు మేనేజింగ్ చేసుకోవాలండి. కరెక్ట్ కరెక్ట్. టైం అవుతుంది, శేఖర్ ఇంకా రాలేదు. మరి పాటికి అదిగోనండి, మాటల్లోనే వచ్చేసారు శేఖర్ బాబు గారు. ఏమిటండి అర్జెంట్ గా రమ్మని టెలిఫోన్ చేశారు? అవును బాబు, అనుకోకుండా బొంబాయి వెళ్ళవలసి వచ్చింది. కానీ జ్యోతి పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. బాబు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటండి? నీ చెల్లెలు పెళ్లి బాగా ఘనంగా జరిపించాలి. నువ్వేమీ సందేహించొద్దు, నా ఆస్తి నా సర్వస్వం నీది. ఏమీ ముఖమాట పడకుండా నీకు కావలసినంత డబ్బు తీసుకుని ఖర్చు పెట్టు. చాలా థ్యాంక్స్ అండి, అవసరమైతే అలాగే చేస్తాను. పెళ్లికి అవసరం కాకుండా ఎందుకుంటుంది బాబు? నా కోరిక ప్రకారం చేస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది. సరేనా? గుడ్ గుడ్, వస్తాను. ఏంటి సార్, పెద్దలు కష్టపడి కట్టించిన ఇల్లు తాకట్టు పెడుతున్నారు? శుభకార్యం జరిపించడానికి పెడుతున్నాను, మా చెల్లాయి పెళ్లి. అచ్చా అచ్చా, ఇంతకీ ఎంత కావాలి సాబ్? కనీసం 30,000 కావాల్సి వస్తుంది. మాకున్న ఆస్తి ఎలా ఇల్లు, ఈ పత్రాలు దానికి సంబంధించినవి, వీటిని దగ్గర పెట్టుకుంటే డబ్బు ఇవ్వండి. మీపై మాకు నమ్మకం ఉంది సాబ్. ముప్పై వేలు జాగ్రత్త జాగ్రత్త. చాలా థ్యాంక్స్. అదేమిట్రా అబ్బాయి, ఇంత పెద్ద శుభకార్యం ముందర పెట్టుకుని నువ్వు దగ్గర లేకుండా ఉంటే ఎలా? ఇప్పుడు మాత్రం ఏమైంది తాతయ్య, ఏర్పాట్లన్నీ చేసే వెళ్తున్నానుగా. కాకపోతే మామగారు అర్జెంటుగా రమ్మని ట్రంకాలు చేశారు, వెళ్ళక తప్పదు మరి. ఓ అబ్బా, చెల్లెమ్మ గారు అలిగినట్టున్నారే. ఏమ్మా, ఈ అన్నయ్య లేకుండా ఈ చెల్లెలు పెళ్ళి జరుగుతుందా? అవును, నేను బాంబే నుంచి వచ్చేటప్పుడు నీ కోసం ఏం తీసుకోవాలి? అక్కడ మంచి మంచి ముత్యాలు దొరుకుతాయట.
ముచ్చాలు ఓకే, రకరకాల డిజైన్స్ లో గాజులు దొరుకుతాయట. గాజులు ఓకే. అక్కడ మహాలక్ష్మి గుడి ఉందట, అమ్మవారికి పూజ చేయించి ప్రసాదం కుంకుమ తెచ్చిపెట్టనయ్యా. అలాగేనమ్మా, నా చెల్లాయి సౌభాగ్యాన్ని 10 కాలాల పాటు చల్లగా కాపాడమని ఆ దేవికి పూజ చేయించి ప్రసాదం తెచ్చి పెడతాను. ఓకే తాతయ్య, ప్రస్తుతానికి 5 వేలు ఖర్చులు కొంచుకోండి. కట్టం డబ్బు రెడీ చేసి ఇంట్లో ఉంచాను, మీరేం కంగారు పడద్దు, అంతా సవ్యంగానే కలుగుతుంది. అమ్మా నా టైం పదం బాబు. మిస్టర్ పురుషోత్తం రావు గారు, వి విల్ డెఫినెట్లీ అచీవ్ వాట్ వి వాంట్. రియల్ జపనీస్ కొలాబరేషన్ ఇస్ వెరీ ఫార్చునేట్ ఫర్ us. రావయ్య, రా రా రా, మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. హలో. వారు పద్మ స్టీల్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ మిస్టర్ సోమశేఖర్. హలో. వీరు చంద్ర ఐరన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రావు. హలో. వారు జాక్సన్ అండ్ పాల్ టెక్నికల్ అడ్వైజర్. బై ది బై, మేమందరం కలిసి నీ పేరున ఒక కొత్త ఇండస్ట్రీ ప్రారంభిస్తున్నాం. నా పేరట? అవును బాబు, నువ్వు మామకత గలుడు అనిపించుకోవాలి. నేనెవరో చిన్న చూపు చూడడానికి లేదు, అందుకే ఈ కంపెనీ ప్రారంభిస్తున్నాను. వజ్యం వస్తుంది, అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. నిజంగా ఇవాళ నా జీవితంలో చాలా సంతోషమైన రోజు. హలో, ఐ కుడ్ డ్రాప్ ఆఫ్, ఐ యామ్ స్పీకింగ్ ఫర్ సన్ అండ్ సన్, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. యా యా, ప్లీజ్. ఎందుకు బాబు, ఇప్పుడు నాకేమైందని, ఏదో అంత ఆనందాన్ని ఈ గుండె భరించలేకపోయింది. అయినా పక్కన ఉన్నావుగా, పెళ్లికి ముందు అనవసరంగా అందరినీ కంగారు పెట్టద్దు. హలో, ఎస్ సంజయ్ స్పీకింగ్. హలో సంజయ్, నేనే మాట్లాడుతున్నాను, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నేను రావడానికి 2 రోజులు ఆలస్యం అవుతుంది. ఇంకా 2 రోజులా? అబ్బా, ఏం చేస్తాం మరి, ఇక్కడికి వచ్చిన ఫోన్ కాలేదు. పోతే ఒక ముఖ్యమైన విషయం, మా చెల్లాయి పెళ్లి కోసం డబ్బు తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో బీరువా లేదు, దానిలో బ్రీఫ్ కేసులు పెట్టాను. తాతగారు వస్తే ఆయనకి. అలాగేనండి. డాడీ బాగున్నారా? హీస్ క్వైట్ ఆల్ రైట్. బాగున్నారు, ఉంటాను మరి. బాయ్ డార్లింగ్. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి ఫోను? బాంబే నుంచి. ఆయన రావడానికి ఆలస్యం అవుతుందట, అవసరమైతే డబ్బు తాతగారికి ఇమ్మన్నారు. ఎక్కడున్నా చెల్లెల ఆలోచనే, ఆవిడ పెళ్లి కట్నాలు కానుకలు ఇహంతే. వెంకటరావు, పెళ్లికి కావాల్సిన సామాన్లు అన్ని రాసుకోవాలి, నువ్వు వెళ్ళి ఆ పురోహితుడి గారిని వెంటనే తీసుకురా. అలాగే తాతయ్య, ఇప్పుడే తీసుకొస్తా. ఏమిటి తాతయ్య, అన్నయ్య ఇంకా రాలేదే? వచ్చేస్తాడమ్మా, ఏదో పెద్ద పని నెత్తిని పడకపోతే ఆగేవాడు కాదు. ఎక్కడున్నా వాడి మనస్సంతా ఇక్కడే ఉంటుంది. ఎలాగైనా వెళ్ళాలి డాక్టర్ గారు, అబ్బాయి చెల్లెలి పెళ్లి, మేమిద్దరం దగ్గరుండి జరిపించాల్సిన శుభకార్యం. నోను, మీరు ఇప్పుడు ప్రయాణం చేయటం మంచిది కాదు, ఇంకా కొంతకాలం పాటు రెస్ట్ తీసుకోవాలండి. తాను ఒకటి తెలిస్తే దైవం వేరొకటి తెలుస్తాడు. పోనీ నువ్వైనా వెళ్ళి బాబు. ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టి నాకేం పర్వాలేదని డాక్టర్ గారు చెప్తున్నారుగా, నువ్వు వెళ్ళి ఈ శుభకార్యం జరిపించు. కాదనకు బాబు, వెంటనే వెళ్ళు. బాబు, నువ్వు అమ్మాయి దగ్గరుండి ఆ వంట పనులన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మావయ్య, అన్ని పనులు నేను చూసుకుంటానుగా. బాబాయ్ గారు, బాబు దగ్గరుండి అన్ని పనులు జరిపించవలసిన మీ మనవడు, పెళ్లి ఖాయం చేసిన పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు, ఇద్దరు ఇంకా రాలేదేమండి? ఏదో తొందర పని ఉండి బొంబాయి వెళ్ళారు బాబు, ఈ పాటి వస్తూనే ఉంటారు. అంతేనంటారా లేక ఏదైనా మతలబ్? చచ్చా, అవేం మాటలు బాబు, అన్న మాట అక్షరాలు జరిపించుకు తీరుతాం బాబు. మీకు జ్ఞాపకం ఉంటే నా మొదటి షరతు కూడా అదే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చునే ముందు ఆ అనుకున్న కట్నం డబ్బు నా చేతిలో పడాలి. అలాగే బాబు, నేను ఇప్పుడే పట్టుకొచ్చి మీకు ఇస్తాను. యువర్ అటెన్షన్ ప్లీజ్, వి రిగ్రెట్ టు అనౌన్స్ ద డిపార్చర్ ఆఫ్ ఫ్లైట్ నంబర్ 747.
from Bombay to Madras will be delayed by 4 hours due to bad weather. ఇదేమిటత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. పెళ్లి కనీసం నేనైనా వెళ్తే బాగుంటుందేమో. నీకెందుకమ్మా తొందర? వాళ్ళకి కావలసిన వాడు, పెళ్లికి రావలసిన వాడు మీ ఆయన. ఆయనతో వెళితేనే నీ గౌరవం మర్యాదను. అమ్మా రండి రండి, పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయమ్మా. అబ్బాయి వెళ్లే ముందు ఏమైనా చెప్పి వెళ్ళాడమ్మా? డబ్బు విషయేగా? అవునమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి కొడుకు తండ్రి తొందర పెడుతున్నాడు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏమండి, పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిపిస్తున్నట్లుందే. ఏదోలేమ్మా, అంతా భగవంతుడి దయ. అవునవును, అంతా భగవంతుని దయే. ఇదిగోండి. వస్తానమ్మా, నువ్వు కూడా త్వరగా వచ్చేయమ్మా. ఆయన రాగానే ఆయనతో వస్తాను. మంచిదమ్మా. వచ్చావా బాబు? కాకపోతే కాస్త వేళ మించిపోయాక వచ్చావు. పసుపు పారాణితో నీ చెల్లెలు పెళ్లి కూతురయింది బాబు. అన్న రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. కాని ఓ ఇల్లాలయ్యే అదృష్టం లేకుండానే తొందరపడి వెళ్ళిపోయింది. బాబు, చెల్లెల్ని దీవించి అత్యంతలు వేయడానికి వస్తావు అనుకున్నాను, కానీ మట్టిలో కలిపేయడానికి వచ్చావా బాబు? ఏం జరిగింది తాతయ్య? నా చిట్టు చెల్లెలు ఎందుకు ఇలా అన్యాయం అయిపోయింది తాతయ్య చెప్పు. డబ్బు బాబు, డబ్బు నా తల్లిని బలి తీసుకుంది. అన్న మాట ప్రకారం కట్నం డబ్బు కోసం నీ ఇంటికి వెళ్ళాను. నీ భార్య ఇచ్చిన పెట్టి తెచ్చి పెళ్లి కుమారుడు తండ్రికి ఇచ్చాను. ఏమిటండి ఈ మోసం? కట్టనిస్తానని ఆఖరి క్షణంలో ఈ చిత్తు కాగితాలు నా చేతిలో పెడతారా? చిత్తు కాగితాలా? చూడండి ఇదిగో ఈ కాగితాలే, చిత్తు కాగితాలు. చూడండి బాబు, చూడండి ఈ పెద్ద మనిషి చేసిన పని. వ్యక్తి తెలిసి చూసుకోకపోతే పెళ్లి జరిపించేయాలనేగా మీ ఎత్తు. భగవంతుడు సాక్షిగా ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతుపట్టడం లేదు బాబు. ఎందుకండి ఇంకా ఈ పొత్తెత్తు కవర్లు? ఆ రోజు కట్నం తనే ఇస్తానని సైగలు చేశాడే పెద్ద మనిషి పురుషోత్తమరావు గారు. మాయమయ్యారు. దగ్గరుండి పెళ్లి పనులన్నీ జరిపించవలసిన అన్నగారు అయిపోలేరు. ఇంకా మీకు అర్థం కావడం లేదని నన్ను అనుకోమంటారు. నా మాట వినండి బాబు, ఇది తెలిసి చేసిన మోసం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా చేసింది మోసం. నేను ఆల్రెడీ చెప్పాను, డబ్బు నా చేతిలో పడింది, ఈ పెళ్లి జరగదని. ఇంకా చూస్తారేరా లేపేట మించి. పెద్దవాడిని చేతులు పట్టుకు బతిమాలుతున్నాను. ఆడపిల్ల బతుకు నాశనం చేయకండి. మీ డబ్బుకి ఏం పర్వాలేదు, మా అబ్బాయి రాగానే పైసలతో సహా ఇప్పిస్తాను. నా మాట నమ్మండి. చాలండి, నిశ్చితార్థం మాట నిలబెట్టుకోలేకపోయారు, ఇప్పుడు ప్రాధాయపడుతున్నారు. పెద్ద మనిషి, పెద్ద మనిషి రారా ఇంకా ఏం చూస్తావు బాబు? నా మాట నమ్మండి బాబు, నా మాట వినండి బాబు. బాబు బాబు, నా మాట వినండి బాబు, నా మాట నమ్మండి బాబు. బాబు బాబు, నా మాట బాబు బాబు బాబు. అయ్యో, తన నూరేళ్ల జీవితం నవ్వుల పాలైందని తను గంగ పాలైంది బాబు. ఎంత పనిచేసావు తల్లి, ఎంత పనిచేసావమ్మా. కేవలం డబ్బు నీ జీవితాన్ని బలిగోరిందా తల్లి, బలిగోరిందా?
నీ పెళ్ళి ఎంతో అపురూపంగా వైభవంగా జరిపించాలని ఎన్నెన్నో కళ్ళు కన్నానే. ఇప్పుడు అవన్నీ బొమ్మ చేసి నన్ను ఒంటరి వాణి చేసి వెళ్ళిపోయావా తల్లి, వెళ్ళిపోయావా? అమ్మా, బొంబాయి నుంచి వచ్చేటప్పుడు ముత్యాలు తీసుకురామన్నావు, తీసుకొచ్చానమ్మా. గాజులు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చానమ్మా. అమ్మా, నీ పేరిట మహాలక్ష్మి గుళ్ళు అర్చన చేయించి పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చానమ్మా, పసుపు కుంకుమలు కూడా తీసుకొచ్చాను. చూపిస్తాను. కాకపోతే ఎవరికే పిచ్చి తల్లి, ఈ వ్యవహారం అంతా సద్దుమడిగాక నీకు కావలసిన ఎన్ని చేయించుకుంటూ దాన్ని త్వరగా దాచేయి. చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? నా చెల్లెలు నీకేం ద్రోహం చేసినా నీ పని చేశావు? ఎందుకు దాని బ్రతుకు బుగ్గిపాలు చేశావు? చెప్పు. అంటే దీనికి అంతటికీ కారణం నేనేనంటారా? నువ్వే 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 ముమ్మాటికి నువ్వే. మొదటి నుంచి నా చెల్లెలు అంటే నీకు అసూయ ద్వేషం, అందుకే ఆ రోజు దొంగతనం అంటకంటే దాన్ని ఇంట్లోంచి బయటకు తరిమేశా. ఇవాళ ఇవాళ ఈ లోకం నుంచి సాగనెప్పు. నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. బీరో నుంచి పెట్టి మీరు ఇమ్మన్నారు, ఇచ్చాను, అంతే. ఇస్తే అందులో తెల్లకాయతలు ఎలా వచ్చాయి? నాకు తెలీదు. నీకు తెలియకుండా ఎవరికి పెట్టానంటావా? అదే తెలీదు. సంధ్య, నా చెల్లెల్ని చంపిన పాపం నిన్ను జీవితాంతం వెంటాడు. ఆపండి. అసలు మీ చెల్లెల్ని నాశనం చేయడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటండి? నేను అలాంటి పని చేస్తానని ఎవరైనా చెప్పినా మీరైనా నమ్మారండి? నేనంటే మీకు అంత నీచమైన అభిప్రాయం ఉందన్నమాట. ఎవరో అన్న మాటలు పట్టుకుని నా మీద విచ్చుపడతారా? మీ చెల్లెల మీద, కన్నవారి మీద ప్రేమ ఉంటే పెంచుకోండి, వాళ్ళని నెత్తికెక్కించుకుని ఊరేగండి. అంతేగాని కట్టుకున్న భార్య మీద అబంధాలు వేసే హక్కు మీకు లేదు. చేసిన పని సమర్థించుకుంటున్నావా? తప్పు చేయనప్పుడు తలవంచాల్సిన అవసరం లేదంటున్నా. అంటే జరిగిన అనర్థానికి సంబంధం లేదు? లేదు లేదు. మనిషి కాదు, రాక్షసి. నీ మొహం చూస్తుంది పాపం. చూడండి, నేనేం మీ చేతి కింద నీళ్లు తాగి బ్రతకడం లేదు. మీరేం నాకు అన్నం పెట్టి పోషించక్కర్లేదు. నా మొహం చూడపోతే గడవండి మీకు. ఆగండి. నా మీద చెయ్యెత్తే అర్హత మీకు లేదు. ఇది నా ఇల్లు, మీరుండేది నా ఇంట్లో. ఓహో, అలాగే అయితే నీ ఇంట్లో నువ్వే ఉండు, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండు. నేనేడపడంతో నీ జ్ఞాపకాలు కూడా తాకంతో నా బిడ్డలాగా పెంచుకుంటాను. గుడ్ బాయ్.
అంతా విన్నాను బాబు, జరక్కడున్నంత జరిగిపోయింది. ఇలాంటప్పుడు నీకు ఏం చెప్పాలో ఎలా వదర్చాలో తెలియటం లేదు. ఈ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికేం బాబు, నిండుగా నూరేళ్లు బ్రతకవలసిన బిడ్డ వెళ్ళిపోయింది. ఈ పాపిష్టి ప్రాణం ఇంకా ఈ బొందిని పట్టుకు వేలాడుతోంది. నాలాంటి వాడు ఉన్నా ఒకటి, పోయినా ఒకటి. మాంగారు, సంచి విషయంలో లేదు. నాకంతా తెలుసు బాబు, అందుకే ఏమీ మాట్లాడలేకపోతున్నాను. నీలాంటి మనిషి అల్లుడైనందుకు ఆనాడు గర్వపడ్డాను. అలాంటి మనిషి నా కూతురైనందుకు ఈనాడు సిగ్గుపడుతున్నాను. బాబుని చూసారా? బాగున్నాడా? ఇప్పటికి బాగానే ఉన్నాడమ్మా. నీ మూర్ఖత్వం వాడికి అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది. వాడు చెయ్యని నేరానికి, వాడికి తల్లి ప్రేమను దూరం చేసినందుకు ఇప్పుడు కాదమ్మా, పెద్ద అయ్యాక అప్పుడు వాడు నిన్ను క్షమించడు. ఓహో, అయితే చెప్పాల్సిన చాడీలన్నీ అల్లుడు గారు చెప్పే పంపారన్నమాట. ఆ కుసంస్కారమే అతనుకుంటే ఇల్లు విడిచి వెళ్ళేవాడు కాదమ్మా. మంచివాడు గనకే నువ్వు అవమానించినా సహించాడు, తోలనాడినా భరించాడు. నువ్వే హద్దు మీద ప్రవర్తించి నీచంగా మాట్లాడి భర్తను ఇంట్లోంచి గెట్టేశావు. డాడీ, మీ మనసు నాని చెడగొట్టారు. అతనైతే నువ్వు బాగు చేయచ్చుగా. సంచ, పెద్దవాణిగా చెప్తున్నాను, వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పు. క్షమాపణ? అంత తప్పు నేనేం చేశాను? ఏ, ఆయన క్షమించకపోతే నాకు గతి లేదా? ఎందుకు చెప్పాలి డాడీ? ఎందుక, నీ కీసులాట మధ్య ఒక పశువాని జీవితం సర్వనాశనం కాబోతోంది కనుక, భార్యాభర్తల మధ్య అహంకార ప్రసక్తి రాకూడదు కనుక. ఆహా, నాకంటే ఆయనకేదో గొప్ప సంస్కారం ఉందన్నారుగా. పోనీ ఆ పని ఆనే చేయొచ్చుగా. అతను వచ్చి నీకు క్షమార్పణ చెప్పాలా? ఏ, చెప్పడానికి పౌరుషం అడ్డొచ్చిందా? మగవాడి నన్ను అహంకారం అడ్డొచ్చిందా? ఆయన ఏం చేసినా నోరు మూసుకుని పాదాల దగ్గర పడుండాలా? ఈ దేశంలో ఆడదాని జీవితం తెల్ల కాగితం లాంటిది డాడీ. ఇంతకాలం దాని మీద మీరేం రాసినా చెల్లిపోతూ వచ్చింది. కానీ ఆ రోజులు పోయి అలా చూస్తూ ఉండాలి. ఆయనే ప్రాధేయపడుతూ తన పొరపాటును ఒప్పుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టే రోజు వస్తుంది. మూర్ఖురాలా, చేతుల పన్నెండు జీవితాన్ని నాశనం చేసుకునే నీలాంటి దౌర్భాగ్యురాలకి అలాంటి మంచి వాళ్ళ మనసు అర్థం కాదే. కోరి చేసుకున్న భర్తలోని గొప్పతనాన్ని తెలుసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఏనాటికైనా నీ పిడివాదమే నీ జీవితాన్ని బలి తీసుకుంటుంది. నీ బతుకిక బాగుపడదు, బాగుపడదు. మీరేమనుకున్నా నాకేం విచారం లేదు డాడీ. నేను పొరపాటు చేయలేదనడానికి నా ఆత్మే సాక్ష్యం. ఎప్పటికైనా ఆయన కాలబేరానికి వచ్చిన రోజునే మేమిద్దరం కలిసేది. అంతే డాడీ. డాడీ, 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 డాడీ. ఇదిగోండి బాబు. వచ్చావా కోటయ్య? ఇగో 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 ఇగో, చూసుకో, తినమ్మా, తినాలి. అలాగా ఏది వాడిని కూడా ఇలా అయ్యి. మీకు ఎందుకు రండి బాబు శ్రమ? అదే ఉన్నమాట, నీ కొడుకు నేను ఎత్తుకోకూడదా? ఇలా అయ్యి. అది కాదు బాబు, ఇలా ఇమ్మంటూ ఉంటే రే బాబు, రావాలి 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 రావాలి. లేదురా 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 బాబు,
మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు. ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉండవలసిన మీరు ఈ పేదవాడింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అదేమిటి కోటయ్య, మాకు ఇబ్బందులు ఏమున్నాయి? కష్టాల్లో ఉన్న మాకు తలదాచుకుందుకింత చోటిచ్చావు. మనిషికి కావలసింది ఆప్యాయత, ఆదరణనయ్యా, అంతకన్నా ఏం కావాలి? తాతయ్య ఒక శుభవార్త. ఏమిటి బాబు? నాకు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా సంతోషం బాబు. అమ్మయ్యా, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు. థ్యాంక్స్. ఎరా ఇద్దరు చేరి తాతని ఇబ్బంది పెడుతున్నారా? కమ్ మై డియర్ చైల్డ్, కమ్ 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 కమ్. నో నో. కోటయ్య, నా బిడ్డ ప్రాణం కాపాడపోయి నీ ప్రాణాల మీద తెచ్చుకున్నా. ఈ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేదు, ఈ జన్మలో తెచ్చుకోలేదు బాబు. మీరు చేసిన సహాయానికి రుణం తెచ్చుకునే అవకాశం ఈ రూపేణైనా భగవంతుడు నాకు కలిగించాడు. నా ప్రాణం పోతున్నందుకు బాధ లేదు. నీ బిడ్డను గురించి నువ్వే విచారించద్దు. నేను నా బిడ్డలాగే చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను, నేనే ఫస్ట్ మాట్లాడతాను. సరే నువ్వే మాట్లాడు. హలో, నేను మోహన్ మాట్లాడుతున్నాను, ఎల్కేజీ కస్తూర్బా స్కూల్. హలో హలో హలో, నేను శ్యామును మాట్లాడుతున్నాను. హలో, ఇన్స్పెక్టర్ శ్యామ్ స్పీకింగ్. వాట్, కాన్వెంట్ బస్ని హైజాక్ చేశారు, పిల్లలంతా దానిలో ఉన్నారా? ఎవరు? సెటిల్మెంట్ గ్యాంగ్ అయి ఉండొచ్చా? ఆల్రైట్, నేను వెంటనే బయలుదేరుతున్నాను, మీరేం కంగారు పడద్దు. వాళ్ళందరినీ సురక్షితంగా చేర్చే బాధ్యత నాది, రైట్?
ఈ వార్త వినవటయ్యా నువ్వు? 40 మంది స్కూల్ పిల్లల ప్రాణాలు కాపాడాడయ్యా మీ వాడు. అందులో నా పిల్లలు కూడా ఉన్నారు. వింటుంటే నాకే ఎంతో ఆశ్చర్యం వేసింది. వెరీ డేరింగ్ యంగ్ మ్యాన్. అటువంటి కొడుకును కలందుకు యూ కెన్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ డాడ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మన క్లాసులు త్వరగా అయిపోయా? కాఫీ తీసుకున్నారా? 1 మినిట్లో తీసుకొస్తాను. ఏమి డాడీ అలా చూస్తున్నారు? అవును, ఇవాళ ఉదయం నువ్వేం చేసావు? ఉదయమా? టిఫిన్ తిన్నాను, కాఫీ తాగాను. కాఫీ తాగి ఇంట్లో కాదో ఆఫీసులో, అదే పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్? ఏం చేశానబ్బా? ఓహో అదే డాడ్, ఎవరో దొంగ రేస్కల్స్ 40 మంది కాన్వెంట్ చిల్డ్రన్ని కిడ్నాప్ చేయకపోతే నేను వెళ్ళి రెస్క్యూ చేశాను. తెలిసిందో, నాకంతా తెలిసింది. ఇవాళ మా ప్రిన్సిపాల్ గారు నిన్ను గురించి చెబుతూ ఎంతో అభినందించారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్స్ మై రిటర్న్ డ్యూటీ డాడీ, దట్స్ ఆల్. నీకు కావచ్చు బాబు, కానీ 10 మందికి మేలు చేస్తూ అందరిలోనూ నా బిడ్డ మంచివాడనిపించుకోవాలన్నదే నేను కన్న కల బాబు. నా కోరిక కూడా అదే అన్నయ్య. అరే మోహన్, అప్పుడే వార్త నీదాకా వచ్చిందా? నాకేమిటన్నయ్య, అప్పుడే ఊరు ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. రేపు అయ్యగారి ఫోటోతో సహా పేపర్లో న్యూస్ వచ్చేస్తుంది. 40 మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్ అని. వస్తాను బాబాయ్, బాయ్. బాయ్. 40 మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్. గొప్పే. ఇక్కడ నేను ఒకదాన్ని 3 రోజుల నుంచి అయ్యగారి కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోతున్నాడని ఆలోచించావా? చించాను, కానీ ఏం చేయని చెప్పు. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా మరి నా డ్యూటీ నేను చేయాలి కదా. చెయ్యండి, నేను వద్దన్నానా? కానీ ఒక బాధ్యత గల లవర్ గా ఇక్కడ డ్యూటీ చేయొద్దా? సరే, తప్పైపోయింది. ఏ శిక్ష విధిస్తావు? విధించు. అయితే నన్ను ఎక్కడికైనా ఎత్తుకుపోగలవా? ఏంటి ఎత్తుకుపోవటమా? అబ్డక్షన్? హే, పోలీసులకే దొంగతనం చెప్తున్నావా? పోనీ, నిన్నే నేను ఎత్తుకుపోతాను. పని చెయ్యి. ఎవరికీ కనిపించకుండా నా గుండెల్లో దాచుకుంటాను. గుండె? బాబోయ్, నాకు ఒకటే ఉంది. తగ్గు బుల్లమ్మా తగ్గు, సిగ్గు బలమ్మో సిగ్గు సిగ్గు. తగ్గు బుల్లమ్మా తగ్గు, సిగ్గు బలమ్మో సిగ్గు. ఆడాళ్లలో అందం చందం అలకల్లోనే చూడాలంట, తలకు బెడుకు చూస్తూ ఉంటా నీతో వస్తుంటా. తగ్గు బుల్లడా తగ్గు, సిగ్గు ఊరయ్యో సిగ్గు సిగ్గు. తగ్గు బుల్లడా తగ్గు, సిగ్గు ఊరయ్యో సిగ్గు. మగాళ్లలో మాయా మర్మం మాటల్లోనే చూడాలంట, చిడుకో మిడుకో వింటూ ఉంటా నిన్నే చూస్తుంటా. తగ్గు బుల్లమ్మ తగ్గు, సిగ్గు ఊరయ్యో సిగ్గు సిగ్గు. తిమ్మిరి బళ్ళు గిల్లన్న, కొబ్బరి నీళ్లు చల్లన్న, తిమ్మిరి బళ్ళు గిల్లన్న. అవ్వాయి చూవాయి అమ్మాయి గారి అలకే తీర్చేయన, కాస్తో కూస్తో ఇస్తానంటే అంతే చాలంట, కాసంతే చాలంట. ఆడాళ్లలో అందం చందం అలకల్లోనే చూడాలంట, పలుకు పలుకు చూస్తూ ఉంటా నీతో వస్తుంటా. పక్కన ఉంటే వచ్చనా, చుక్కలకేసే
చీకటి చీరలు కట్టనా, మాపటి మల్లెలు కట్టనా, చీకటి చీరలు కట్టనా, మాపటి మల్లెలు కట్టనా, బుగ్గల్లో మొగ్గేసే చిన్నదాని సిగ్గు కొనగోతమిటయ్యనా. తగ్గు అసిగ్గు బలమో సిగ్గు సిగ్గు, తగ్గు బులమా తగ్గు అసిగ్గు బలమో సిగ్గు. ఆడాళ్లలో అందం చందం అలకల్లోనే చూడాలంట, తడుకు బడుకు చూస్తూ ఉంటా నీతో వస్తుంటా. తగ్గు బుల్లడా తగ్గు సిగ్గు వరయో సిగ్గు సిగ్గు, తగ్గు బుల్లడా తగ్గు సిగ్గు వరయో సిగ్గు. మగాళ్లలో మాయావర్మం మాటల్లోనే చూడాలంట, చిటికో మెటికో వింటూ ఉంటా నిన్నే చూస్తుంటా. తగ్గు బుల్లమ్మ తగ్గు. హలో బాస్, నేను జగ్గుని. ఈవేళప్పుడు నీకు ఫోన్ చేద్దాం నిమిషాలు చెప్పాను. సరుకు మన వాళ్ళు షిప్లో నుంచి లాంజీలోకి దించుతున్నారు. ఈ వార్త పోలీసుల దాకా తెలిసిందని నా అనుమానం. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. అందుకే ఇవాళ మన ఇంట్లో వాళ్ళకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాను. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూడు. అలాగే బాస్. అయితే సరుకు మన గోడౌన్లోకి చేరినట్టే. నమస్కారం ప్రొఫెసర్ గారు. నమస్తే. నమస్తే. నమస్కారం. ఏమిటి, మా అబ్బాయి కోసం వచ్చారా? మీ అబ్బాయి విషయమే వచ్చాం అనుకోండి, కానీ ఇప్పుడు వచ్చింది మీకోసం. వాట్స్ ది మ్యాటర్? ఏం లేదు సార్, మొన్న కాన్వెంట్ పిల్లల్ని మీ అబ్బాయి గారు కాపాడారు. దాంట్లో మా లయన్స్ క్లబ్ మెంబర్స్ పిల్లలు చాలా మంది ఉన్నారండి. మా క్లబ్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని సత్కరించాలనుకుంటున్నాం. మన జస్టిస్ శ్రీమతి సంధ్యాదేవి గారు అధ్యక్షత వహిస్తున్నారు. మీ ఆహ్వానం. థ్యాంక్స్. శ్యామ్ కుమార్కు సత్కారం. జస్టిస్ సంధ్యాదేవి గారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. జస్టిస్ సంధ్యాదేవి. జస్టిస్ సంధ్యాదేవి, నువ్వు నా కొడుకు సన్మానం చేస్తూ ఉంటే నేను చూడాలి. ఇంపాసిబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీమతి సంధ్యాదేవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రండి మేడం. తరువాత కార్యక్రమం శ్యామ్ కుమార్కు సన్మానం. స్కూల్ పిల్లలను రౌడీల బారి నుండి అతి సాహసవంతంగా కాపాడిన ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. I am proud of you, my boy. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. మేము పిలవంగానే తీరిక చేసుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అది సరే, కానీ ఆ కుర్రాడు అదే శ్యామ్ కుమార్, ఎవరతను? ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ శేఖర్ గారు అబ్బాయి. డాడ్, డాడ్. ఏమి డాడ్, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా? వద్దామని అనుకున్నాను బాబు, కానీ ఈవినింగ్ క్లాస్ ఒకటి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది. ఎంతమంది వస్తే ఏం లాభం డాడ్? నువ్వు లేని లోటు లోటుగానే ఉండిపోయింది. ఆ డాడ్, బై ది బై, జస్టిస్ సంజయ్ గారు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆ చూస్. ఏ, ఆవిడని చూడాలా?
చూడకపోవడం చాలా దురదృష్టం డాడీ. ఆ ముఖంలో ఎంత కళ, ఆ కళ్ళలో ఎంత ప్రేమ. చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ. డాడీ ఇంతెందుకు, ఒక మాటలో చెప్పాలంటే మూర్తి భవించిన దేవత అనుకోండి. చాలని పొగడతలు పొగడతలు కావు డాడీ, బేర్ ఫ్యాక్స్. ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది, నా భుజంలో చేయి వేసి సరిగ్గా నువ్వన్నట్టే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మ్యాన్ అంది. నాకు తెలియకుండానే ఒళ్ళు చల్లరించింది, కళ్ళు చెమర్చాయి. కనిపించిన వాళ్ళందరి మీద ఏమిటో ఆ పిచ్చభిమానం. కనిపించిన వాళ్ళందరమే కా డాడీ, నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు. అవును డాడీ, మనిషి జీవితంలో గొప్ప విలువనిచ్చేది ఒక్కటే తల్లి. మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే తల్లి. సరే సరే, నా కాకలుగా ఉంది, భోంచేతం త్వరగా రా డాడీ. ఏంటి? అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు. మా అమ్మ చెప్పేదేముందో, మీ అమ్మ ఒక పిడివాదం మనిషి, తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే మనస్తత్వం గల మనిషి. అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరం అయింది, తను ఏనాడో చనిపోయింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. నేనప్పుడే అనుకున్నా, మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న జస్టిస్ సంధ్యాదేవి నువ్వేనని. అవును, అబ్బాయి మీద తెగ ప్రేమ వలకపోసావట. ఇంకా నీకు ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ నిజంగా ఉంటే వాడు తల్లి లేని బిడ్డలా నా దగ్గర నువ్వు పుడతాడు, వాడికి ఎందుకు ఈ కష్టాలు? యు మే బి ఎ గ్రేట్ జస్టిస్ బట్ ఎ పూర్ మదర్, వెరీ పూర్ మదర్. ఇతనే మోహన్, మీకు చెప్పానే. ఓ మోహన్. ఎస్ సార్. నీకు ఉద్యోగం కావాలి? ఎస్ సార్. జీతం ఎంత కావాలి? మీ ఇష్టం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్ మోహన్. నువ్వు చేసే కష్టాన్ని బట్టి ప్రతి నెలా నీకు జీతం నిర్ణయిస్తాను. నేను నీ బాస్ను కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అండర్స్టాండ్? ఓకే సార్. హలో. నేను బాబు సంధ్యని, అదే జస్టిస్ సంధ్యాదేవిని. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నిన్ను చూడాలని ఉంది బాబు, ఒక్కసారి మా ఇంటికి వస్తావా? అలాగేనమ్మా, నాకు మిమ్మల్ని చూడాలని. ఐఎమ్ వెరీ గ్లాడ్, నీకోసం ఎదురు చూస్తుంటాను. తప్పకుండా వస్తానమ్మా. ఇప్పుడు బయలుదేరుతానమ్మా, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. రామయ్య అబ్బాయి వస్తాడు, అన్ని ఏర్పాట్లు చేయి. పద రామయ్య. అమ్మా స్వీట్ రెడీగా చేసి ఉంచు. రా బాబు కూర్చో. ఆ రోజు మీటింగ్లో ఏదో లాంఛనంగా పరిచయాలు జరిగిపోయాయి, నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నిన్ను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానో ప్రత్యేకంగా చెప్పుకోవాలనిపించింది, అందుకే రమ్మన్నాను. నాకు కూడా మీతో మరోసారి మాట్లాడాలనిపించిందమ్మా, కానీ మీరు చూస్తే చీఫ్ జస్టిస్ అసలు ఇక్కడ రావచ్చో లేదో, మీతో మాట్లాడచ్చో లేదో అనే సందేహం తాగిపోయాను. నీకెప్పుడు రావాలనిపించినా నిరభ్యంతరంగా రా బాబు, ఇంటింటిలో నేను ఒంటరి దాన్ని. బహుశా అవును, జీవితంలో కూడా ఒంటరి దాన్ని. మీకెవరూ లేరా అమ్మా? ఉన్నారు బాబు, నా అన్నవారు, నేను కన్నవారు అందరూ ఉన్నారు. నా కొడుకు. నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా?
నా కళ్ళ ముందే, నా కళ్ళలో. చిన్నప్పుడు దొంగలు వాడిని తుప్పారు బాబు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను. ప్రేమని ఆప్యాయతని కురిపించే తల్లి హృదయం ఖాళీగా ఉండిపోయింది. నాకు అంతేనమ్మా, బాబు అని నోరారా పిలిచి ఆదరించే తల్లి ప్రేమకు నా చిన్నప్పుడే దూరమయ్యాను. తల్లి తండ్రి సర్వస్వం తానే అయ్యి మా నాన్నగారు నన్ను పెంచారు. మనిద్దరం ఆప్యాయతలు నష్టపోయిన ఏకాకులు అన్నమాట. తీరుకున్నప్పుడల్లా ఈ అమ్మింటికి వచ్చిపోతుండగలవా? తప్పకుండానమ్మా. మీ నాన్నగారు వద్దంటే? వద్దన్న నాకు ఇష్టమైన పని మా అన్న. మా అమ్మ పిడివాదమైన నాకు వచ్చిందని మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. లేదమ్మా, మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమ్మ కోరిక కాదని లేకపోయానని చెప్పు బాబు, ఆయన అర్థం చేసుకుంటారు. రామయ్య భోజనం వడ్డించు పద. బాబు వడ్డించమంటారా? అబ్బాయి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను, నువ్వు భోజనం చేసుకోండుకో. అలాగే బాబు. డాడీ, అరే మీరు ఇంకా భోజనం చేయలేదా? ఏమిటో కొత్తగా అడుగుతున్నావు, నువ్వు లేకుండా ఎప్పుడైనా భోజనం చేశానా? సారీ డాడీ, కానీ మీరు లేకుండా నేను భోజనం చేయాల్సి వచ్చింది. ఏమిటి విశేషం, ఎక్కడికి వెళ్ళావు? జస్టిస్ సంజయ్ దేవ్ గారి ఇంటికి వెళ్ళాను. అక్కడికి నీకు వెళ్ళావు? నన్ను ఒకసారి రమ్మనే ఆవిడే టెలిఫోన్ చేసింది. అఫ్ కోర్స్ నాకు వెళ్ళాను ఉందనుకో, వెళ్ళాను. తేడా వెళ్ళిన తర్వాత భోజనం చేస్తే కానీ వాళ్ళ కాదని పట్టుపట్టింది. డాడీ ఆవిడ ఎంత పెద్ద ఆఫీసర్ కదా, ఆవిడే స్వయంగా నా పక్కన కూర్చొని నాకు వడ్డిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయాను. ఆహా, తండ్రిని కూడా మర్చిపోయి సంతోషంగా భోంచేసి వచ్చావన్నమాట. సారీ అని చెప్పాను కదా డాడీ, వడ్డిస్తానండి. నీ కడుపు నిండిందిగా, నాకేం అక్కర్లేదు. సరిగ్గా ఆవిడ ఎలాగన్నా డాడీ, నువ్వు తింటే నా కడుపు నిండిపోయేట్టు బాబు. ఏమిటో ఉన్నట్టుండి ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది, ఎందుకో తెలియదు డాడీ. ఆవిడ చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆవిడ చూపించిన అనురాగం నా జీవితంలో ఇంతవరకు లభించలేదనిపించింది. ఆహా, సరే సరే, పాపం ఆవిడకి నన్ను చూస్తే అలాగే అనిపించిందట. ఆహా, అలాగే? అవును డాడీ, చిన్నతనంలోనే ఆవిడ కొడుకుని ఎవరో దొంగలెత్తిపోయారట. ఏమేంటే మంచిది తీసుకోండి. అదేంటే అప్పుడే చేయకడ వేస్తున్నారు? ఏమిటో నా ఆకలి కలిగింది. కొన్ని పాలన తీసుకోండి డాడీ, ఈలోగా నేను బట్టలు మార్చుకొస్తాను. ఓకే వాళ్ళ నీ కొడుకు భోజనం పెట్టి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా? అబద్ధాలు చెప్పి ఆకట్టుకోవాలనుకుంటున్నావా? చేస్తావు, నువ్వేమైనా చేస్తావు, దేనికైనా తెగిస్తావు. ఓ నోడు నీ భర్తను బానిసం చేయాలనుకున్నావు, ఇవాళ దొంగనే చేశావు. నో, నథింగ్ డూయింగ్. నీ ఆటలకి సాగవు. నాట్ అట్ ఆల్, నాట్ అట్ ఆల్. ఎవరైనా చూస్తారో? ఏం చూస్తే తప్ప, భార్యాభర్తలు హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు. మదన, నీ పెదిమలు చూస్తుంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది. మదన, మన పెళ్లి కాకముందు గడ్డి వాగుల వెనక చేలగట్ల చాటున గరువు నేల దొరువుల్లో మదన మదన ఉండండి. నేనేమన్నా మనిషిని అనుకున్నారా? అప్పటి పిండిని అనుకున్నారా? చిచ్చి, ఇది కళ. ఇంకా నయ్యం నిజమైతే ఈ పాటికి నా నడు విరిగి ముక్కలయ్యి ఉండేది. అబ్బా, ఏమిటో ఇది బొత్తిగా సరసం లేకుండా. ఆ రోజుల్లో బాపట్ల తాటి తోపుల్లో దూరంగా ఉండండి. మీకే
ఊర పిచ్చుకులేహిని తిని పిల్ల తైలు రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు. నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు. అబ్బా నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి. ఏమండి ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసురండి, కాళ్ళకు పట్టించుకుంటాను. చిచి నా కర్మ నువ్వెక్కడ దొరికావే ఓల్డ్ అండ్ యూసిలెస్ కేస్. ఎనీథింగ్ కోల్డ్ కూల్ డ్రింక్. నమస్కారం. నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్. అమ్మాయి పిల్ల చాలా ఘనంగా జరిపిస్తున్నట్టున్నారు. ఒకే అమ్మాయి కదండి, అందుకని తీసుకోండి. ఏమా నీ పెళ్ళి ఎప్పుడు? నిన్నే. శ్యామ్ శ్యాని లోపల తీసుకెళ్ళు. రండి సార్. సరే అండి ప్లీజ్. ఏమిటో చాలా పెందరాలే వచ్చినట్టున్నా. అవును డాడీ. నమస్కారం అండి. నమస్కారం. తీసుకోండి రండి. నమస్కారం అమ్మా. నమస్తే. మేడం మా డాడీ. డాడీ ఆవిడే చేస్తే సంజయ్ దేవ్ గారు. ఎక్స్క్యూజ్ మీ తీసుకెళ్ళి. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. శేఖరం గారు కదూ అమ్మా. తమరు పురుషోత్తం గారు అమ్మాయి. అవునండి. నేను గుర్తున్నారా? మీ పెళ్లి ఈ చేతుల మీదుగా జరిపించాలమ్మా. ఎన్నేళ్ళైనామా మిమ్మల్ని ఇద్దరిని చూసి. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. అలాగా శుభం. పున్నమ్మల నుంచి తప్పించుకున్నారు. అయ్యా ఈనాటి దాకా నేను చేయించిన పెళ్ళిళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. అది ఈ చేతి సలవ. అమ్మా తమ అబ్బాయి గారి పెళ్లి కూడా ఈ చేతి మీదుగానే జరిపించాలి, లేకపోతే ఒప్పుకునేది లేదు. ఆ విషయం ఆయనతో చెప్పండి. అది అది అన్యోన్యత అంటే అలా ఉండాలి. అత్తపురలో చెబితే అధికారులతో చెప్పినట్టేలమ్మా. వస్తాను. అడిగిపోతా టైం అవుతుంది. మీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, రేపు సాయంత్రం 5 గంటలకు గాంధీ పార్క్ రాగలవా? అలాగే. పిల్లి చారు మా వారు ఇన్నాళ్ళకి పలికారు వీడ్కోళ్ళు కన్న
సంధ్య, ఈనాడు నీకు సంఘంలో పెద్ద హోదా ఉంది, పేరు ప్రతిష్టలున్నాయి, డబ్బుంది. ఎవరన్నా లేకపోయినా నీకు జీవితంలో ఎలాంటి లోపం లేదు. కానీ నాకు నా జీవితంలో మిగిలిన ఒకే ఒక ఆశ ఆనందం నా బిడ్డ. ఎన్నాళ్ళు లేని ప్రేమ నటించి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా దూరం చేయాలని ప్రయత్నం చేయదు. ఏమండి, వాడు మీకే కాదండి, నాకు బిడ్డే. నా పేగు తెంచుకు పుట్టాడండి. కన్న బిడ్డ మీద మమకారం చూపించడం తప్ప. ఏమిటి కన్న బిడ్డ? అలా చెప్పుకునే అర్హతను వేనాడో పోగొట్టుకున్నా. ఇవాళ నేనే నీ తల్లిని నువ్వే వెళ్ళి చెప్పుకున్నా, వాడు నమ్మే స్థితిలో లేదు. అది మీ భ్రమ. నన్ను చూడగానే వాడి రక్తం ఆవేశపడింది. ఈ తల్లి హృదయం కూడా బిడ్డ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది. అదేనండి రక్త సంబంధం. రక్త సంబంధం, దానికున్న విలువేమిటో నీకు తెలిస్తే ఆనాడు నా చెల్లెలు నిండి జీవితాన్ని పలుకుంటావు. పాపం పుణ్యం ఆ దేవుడికే తెలియాలి. నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు? నిన్ను తక్షణం మా ఇద్దరు జీవితాల నుంచి తొలగిపోమ్మని చెప్పడానికి, నా బిడ్డ నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదని చెప్పడానికి. కానీ వాడికి తల్లి కావాలనిపిస్తే కాదనే హక్కు మీకు లేదంటాను. ఇది కోర్టు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. అధికారంతో మమకారం ఎవరూ సంపాదించలేరు. తల్లి మీద కన్న కొడుకు మమకారం ఎన్ని ఆటంకాలైనా జయిస్తుంది. అలా జయించిన రోజున, ఆ నిజాన్ని మీరు గుర్తించిన రోజున, మీ నోటంటే మీరే ఆవిడే నీ తల్లి అని బాబుతో చెప్పే రోజు వస్తుంది. అప్పుడే సగర్వంగా నా బిడ్డకు తల్లిగా వాడి జీవితంలో అడుగు పెడతాను. ఆ రోజు ఈ జన్మలో రాదు, రాదు, రాదు. మగాడిగా మీ అధికారం 20 ఏళ్లు నన్ను నా బిడ్డను విడదీసింది. కానీ కన్న తల్లిగా నా అభిమానం మళ్ళీ నన్ను నా బిడ్డను ఏకం చేస్తుంది. గుడ్ బై. మోహన్. ఏమిటి బాబాయ్? ఏంటి మరింత అర్ధరత దాకా ఏం చేస్తున్నావు? ఓ అదే బాబాయ్, అది పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పే కదా. పార్ట్ టైం జాబ్? నేను మీ అన్నయ్య ఉండగా పగలో రాత్రి కష్టపడి పనిచేయాల్సిన అవసరం నీకేమిటో. నీకు ఏదైనా డబ్బు అవసరం అయితే మేము ఉన్నాం కదా. అదే అక్కర్లేదు బాబాయ్. సరే సరే, అనవసరంగా ఓవర్ టైం వర్క్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోమాక. ఏదైనా మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తాను, వెళ్ళి ఫోన్ చేసుకో. అలాగే బాబాయ్. శాంబాబు వస్తే నాకు ఒంట్లో బాగుండలేదని చెప్పు. అట్టగనమ్మా. అమ్మా, అమ్మా, అమ్మాయ్, అమ్మగారు అక్కడ పైన ఉన్నారు బాబు, నిద్రపోతున్నారు. నిద్ర? ఏ వేళ నిద్ర ఏంట? ఒంట్లో బాగా లేదన్నారు బాబు. ఒంట్లో బాగా? బాబు గారు ఎవరిని రానివద్దన్నారు బాబు. నన్ను కూడానా? అవును బాబు. రామయ్య చెప్పింది నిజమేనా అమ్మా? నన్ను కూడా లోపల రానే వద్దన్నారట? అవును బాబు. ఏమ్మా, నేనేం తప్పు చేశాను నాకు శిక్ష విధిస్తున్నారు? బాబు నీకు నా మీద చాలా అభిమానం కదూ. అవునమ్మా, అది వేరే మాటలో చెప్పాలా? అందుకే ఇంటికి రావద్దంటున్నాను. అర్హత లేని మమకారాలు మనసుల్ని క్షోభ పెడతాయి. నిన్ను చూస్తే నా బిడ్డ కళ్ళల్లో కదులుతాడు. నన్ను చూస్తే నీకు నీ తల్లి కళ్ళ ముందున్నట్టుంటుంది. కానీ ఒకరికొకరం దగ్గర కాలేం. ఎందుకు ఈ వేదన? ఎందుకు ఈ కలిసినని మమకారాలు? అయితే నన్ను మీరు ఇక్కడ రావద్దంటున్నారమ్మా? ఇన్నాళ్ళు ఏకాకిగా బతకడం అలవాటు చేసుకున్నాను. నన్ను ఇలాగే బతకనీ బాబు. నన్ను చూస్తే ఆ మనసు బాధకరుస్తుందట. అందుకని నన్ను చూడకుండా ఉండటం కోసం అలవాటు చేసుకుంటుందట. ఇది చేసుకోవరు, నేను అలవాటు చేసుకుంటాను. ఏ ఎన్నాళ్ళు ఇవి లేకుండా బ్రతకలేదా? ఎన్నేళ్ళు నేను బ్రతకలేదా?
దర్జంగా బ్రతుకుతారు. నేను అలవాటు చేసుకుంటారు, ఆవిడ చూడకుండా బ్రతకడం నేను అలవాటు చేసుకుంటారు. ఏమిటో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. అదే డాడీ, ఆ సంధ్యాదేవి గారు లేరు, నన్ను చూస్తే తన బిడ్డను చూసినట్టుంటుందని, రోజు వచ్చి తన కనిపించమని తనకు తనే కోరిందా? అవును. అయితే ఇవాళ ఉన్నట్టుండి నేను తన ఇంటికి రానక్కర్లేదని నిర్దాక్షిణ్యంగా నా ముఖం మీద చెప్పేసింది. ఏ, ఆవిడ ప్రేమ కోసం నేను పడి చచ్చిపోతున్నానా? ఆవిడ చూడకపోతే నేను బ్రతకలేనా? డాడీ, ఆటే చూస్తే ఎవరో ఒక సెల్ఫిష్ మ్యాన్ మమ్మల్ని ఇద్దరిని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు నా అనుమానం. నీ గురించి ఎవరికేం పట్టిందో? అదే అదే తేల్చేస్తాను డాడీ. వస్తాను డాడీ. సురమా, ఓ సురమా, బయటరా, రాకపోతే జుట్టు పట్టు వీటికి వస్తాం. ఏమో సురమా, ఊళ్ళో వాళ్ళ సొమ్మంతా పోసుకుని కులుకుతా ఇంట్లోకి వచ్చావా? మర్యాదగా బయటికి. ఏమిటి బాబు, ఏం జరిగింది? ఏం జరిగింది బాబు, ఏం జరిగిందమ్మా? మీరే చెప్పండి. అసలు ఎవరయ్యా? ఆ సూరమ్మ అల్లుడ్రా. సరేలేవయ్యా, అసలు ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? మీ అత్త సంగతి. ఊళ్ళో అందరి దగ్గర దోతకొచ్చి ఇంట్లో పోస్తుంది, నువ్వు పూలండలా కులుకుతూ తింటూ ఇంట్లో కూర్చో. నీది బ్రతికేనా? మాటలు తిన్నగా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. చెప్పరా చెప్పు. ఏమిటా చీటీలు అని చెప్పి ఇప్పటికి 2,000 రూపాయలు వసూలు చేసింది. ఏదో బిడ్డ పెళ్లి కలిసి వస్తుంది కదా అని కట్టాను. చివరికి చీటీ లేదు, కట్టిన డబ్బు లేదు. మెల్లగా మాట్లాడండి, అమ్మకి సన్నిపాత జ్వరం వచ్చింది, కాళ్ళు చేతులు వణిగిపోతున్నాయి. మెల్లగా మాట్లాడండి, అమ్మకి తల బద్దలవుతుంది. ఏదో చెప్పి పంపించండి. ఏం మొహం పెట్టుకుని ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఇది కూడా తెలియచావు అమ్మా. అయ్యా, మరో 4 రోజుల తర్వాత కనపడండి. ఏంటి 4 రోజులా? బాబు, ఈసారి నే హామీ ఉంటాను, మీరు వెళ్ళరండి. సరే, ఈ నాటకం కూడా చూద్దాం. 4 రోజులు పోయిన తర్వాత తీయకపోయావు, నీ కాళ్ళు చేతులు తీసేస్తాం. సరే లేవయ్యా, మీరు వెళ్ళరండి. సరే ఏమనుకుంటున్నాడు? కొండ్రా వానపా విధవల్లారా, మీరు నన్నేం చేస్తారా? అత్తా, నీకేదో మాయ రోగం వచ్చి మంచం ఎక్కావని చెప్పింది నీ కూతురు. లేకపోతే ఈ భాగవతం ఎవరు భరిస్తారయ్యా? వాళ్ళ డబ్బు దోచుకున్న మాట నిజమేనా? పోగొట్టుకున్న వాడు దోపిడి అంటాడు, రాబట్టుకున్న వాడు అదృష్టవంతుడు అంటాడు. అయినా ఇదంతా నా కోసమటయ్యా, నీకు పుట్టబోయే పిల్లల కోసం. నువ్వు మనిషివా పశువువా? ఎంత మాటన్నా? నోరు ముయ్యమంటాను. ఆనాడు ఆ దొంగతనం చేసి నిక్షేపం లాంటి సంఖ్య కాపురం నాశనం చేశావు, ఇట్లా ఎన్ని కాపురాలు కూలుస్తావే? నిన్ను కర్రేది నేను రేపొద్దున జైలుకి వెళ్ళినా సరే నీలాంటి దాన్ని చంపితే 40 కుటుంబాలు బాగుపడతాయి. రాణి, జస్ట్ ఎ మినిట్. డాడీ లోపల ఉన్నారు. వచ్చింది డాడీ కోసమే, కానీ ఇది తెచ్చింది నీ కోసం. ఓ బ్యూటిఫుల్. అంకుల్, మీకు పెళ్ళైందా? లేదు. అయితే అంతవరకు ఇది దాచుంచు, ఓకే? బై బై. గుడ్ మార్నింగ్ బాస్. ఓ జగ్గు, గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషం? ఇది సింగపూర్ నుంచి వచ్చిన బాక్స్. వెరీ గుడ్, అనుకున్నది సాధిస్తున్నావు. అంతా మీ ట్రైనింగే బాస్. నన్నే నమ్ముకుంటే నేను లక్షాధికారం చేస్తాను. చాలా థ్యాంక్స్. నా జీవితాంతం మీకు సేవ చేస్తూ ఉండాలనే నా కోరిక. అలాగే మనం బంధువులం అయితే, అంటే రాణి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే. ఏం కూసావరా, రాణి నీకు ఇచ్చి పెళ్లి చేయాలా? ఈ మాట అంటానికి ఎంత ధైర్యం నీకు? ఇలాంటి ఆలోచన ఇంకోసారి బుర్రలోకి వచ్చిందో? అండర్స్టాండ్? సారీ సార్. గెట్ అవుట్. రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో వయం వైద్యవనాయ. అష్టోత్తరం చేయించండి. అయ్యా నామధేయం. జడ్జి గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా. జడ్జి గారు వస్తున్నారు, తప్పకుండా తప్పకుండా. నమస్కారం అమ్మా. నమస్కారం. కష్టపడారు సార్, జడ్జి గారు వచ్చారు. ఆగండి, ఇది దేవాలయం, దేవుడి ముందు జడ్జి గారికి రూలు, మామూలు మనిషికో రూలు ఉండదు.
ముందు నా అర్చన జరగాలి. రూల్ లేని మాట నిజమే సార్, కానీ పెద్దవారు వచ్చారు, ముందు నా అర్చన జరిగి తీరాలి. పూజారి గారు, మరేం పర్వాలేదు, ముందు వారి అర్చనే కానివ్వండి. అలాగేనమ్మా. అయ్యా, ఇద్దరు అర్చనలు ఒకేసారి జరిపిస్తాను, ఇలా ఇవ్వండి. కోపగించుకుంటే ఎలా బాబు? ఇలా తెమ్మా, ఇలా. ఇవాడ మా అబ్బాయి పుట్టినరోజు, పేరు శ్యామ్, అతని పేరు అర్చన చేయించండి. అలాగే బాబు. అమ్మా తమరు, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు అండి, అతని పేరు మీరు జరిపించండి. చిరంజీవి నామధేయం శ్యామ్ కుమార్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోప శాంతయే. సారీ డాడ్, కొంచెం ఆలస్యం అయిపోయింది. అమ్మా, కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకో. పూజారి గారు, వీడే మా అబ్బాయి శ్యామ్. అయ్యా, ముందు హారతి వాడికి. అలాగే తీసుకోండి సార్, తీసుకోండి. అమ్మా హారతి తీసుకోండి. డాడీ మీరు వెళ్తుండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఏ ఏమి లేదు డాడీ, కొంచెం కొంచెం సంజయ్ దగ్గరతో మాట్లాడుస్తాను. ఏమిటో ఆవిడతో నువ్వు మాట్లాడేది? అదే డాడీ, ఆ విషయం లేదు, ఆ విషయం తెలుసుకుని వస్తాను. డాడీ ప్లీజ్, ఇప్పుడే వచ్చేస్తానన్నాను కదా. సరే, నువ్వు నీ పిడి వాదం, త్వరగా వచ్చాయి. అమ్మా, నన్ను మీ ఇంటికి రావద్దన్నారు. సరే, ఇవాళ నా పుట్టినరోజు, నన్ను మనసారి ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ బావ. బాబు, మా ఇంటికి రావద్దన్నారని బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? బాబు, నిన్ను చూసినా బాధే కలుగుతుంది, చూడకపోయినా బాధే మిగులుతుంది. పోనీ, రోజు నన్ను చూస్తూ కనీసం నా బాధనే తొలగించవచ్చు. అలాగే బాబు, నీ ఇష్టం. అంటే ఇదివరకు వచ్చినట్టు రోజు నేను మీకు రావచ్చా? తప్పకుండా. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కలుద్దాం. ఓకే. హలో శ్యామ్. మిస్టర్ శ్యామ్, నీకు ఒక ప్రేయస్ ఉంది కదూ, ఆమెను మేము కిడ్నాప్ చేశాం. మేము చెప్పినట్టు చెయ్యాలి, లేదా నీ ప్రేయస్ ప్రాణాలు గల్లంత అయిపోతాయి. ఎవరు మీరు మాట్లాడేది? నువ్వు మాట్లాడకుండా గాంధీ పార్క్ రావాలి, నువ్వొక్కడవే రావాలి. రివాల్వర్ తెచ్చినా పోలీసులు వెంట వచ్చినా నీ ప్రేయస్ రాణి ప్రాణాలు నీకు దక్కవు. ఓకే, త్వరగా రావాలి. అలాగే, ఇప్పుడే వస్తున్నాను. తొందరపడి మీరు ఆమెను ఏం చేయొద్దు. పదండి. మోటార్ సైకిల్ దిగి స్టాండ్ వేయి, పదడుగులు ముందుకు నడు, తల మీద చేతులు పెట్టుకో, కళ్ళు మూసుకొని నోరు తెరు. నోరెందుకు? చెప్పింది చెయ్యి. అలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. నాటీ గర్ల్. అవును, ఈ మొత్తం నన్ను కింద అడవుడు చేయాలి. ఈ బుజ్జి బాబు గారు ఈ రోజే పుట్టారుగా. సరిగ్గా ఒక గంటే. అయితే పాలపేక తెప్పించమంటారా? పాలపేక కాదు మరి, అంటే చెప్తాను, పాలపేక కాదు. చెట్టుకు వెయ్యాలే ఉయ్యాల, ఉయ్యాలే నీవు మారే సంపాల. కొబ్బరి చెట్టుకు వెయ్యాలే ఉయ్యాల,
చెట్టుకు వెయ్యాలే ఉయ్యాలా, ఉయ్యాలేసి ఊపారే చంపాలా. కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాలా, ఉయ్యాలేసి ఊపారే చంపాలా. ఓ ఎమ్మలాల బోయబ్బలాల, ఓ ఎమ్మలాల బోయబ్బలాల. ఉంగ 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 ఉంగ. తల్లి జోలెందుకు గిల్లి కజ్జాలతో అల్లరింకెందుకు, తోడు నువ్వు ఉంటే నా ఈడు పూల ఉయ్యాల. కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల, ఓ ఎమ్మలాల ఓ ఎప్పలాల. నిన్ను ప్రేమించాక ఇప్పటికీ 3 పుట్టినరోజులు గడిచిపోయినాయి. 3నా? 30 అనుకున్నానే. చాలే, ఇలా నీళ్లు నవిలావంటే నేను ముసల్దాన్ని అయిపోతాను. దట్స్ ఫైన్, నేను మీతో పాటు ముసలాన్ని అవుతాను. ఇప్పుడు ఇద్దరు హ్యాపీ ఓల్డ్ రొమాన్స్, డ్యుయెట్లు, ట్రిప్లెట్లు, ఆమ్లెట్లు. జోక్ కాదు, ఇంకా నేను వెయిట్ చేయలేను. లైఫ్ బోర్ కొడుతుంది. మీ నాన్నతో నా గురించి ఎప్పుడు చెప్తావు? చెప్పచ్చు, కానీ మా ఫాదర్ కొంచెం చేదస్త మనిషి, ఎప్పుడు చిరుబుర్లాడుతుంటాడు. అసలు ఆయనకు ప్రేమ అంటే ఏంటో తెలుసో తెలీదు, తెలిసినా ఆయన ఒప్పుకుంటాడో లేదు, అదే కొంచెం భయంగా ఉన్నది. మరెలా? మరి కొంచెం టైం ఇవ్వు. మా ఫాదర్ మంచి మూడ్లో ఉండగా చూసి, డాడీ డాడీ నేను ప్రతి యంగ్ గర్ల్ని ప్రేమించాను, మరి ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోవాలంటే మీరు ఒప్పుకోవాలి కదా, మరి మీరు ఒప్పుకుంటే కదా. అప్పుడు మీ ఓల్డ్ చేదస్త ఫాదర్ ఏమంటాడో తెలుసా? నోరు మొయిరా ఐడియట్, ప్రేమా గేమా అన్నామంటే నీ కాళ్ళు విరగొట్టేస్తాను జాగ్రత్త అంటాడు. నాకు తెలుసు డాడీ, మీరు కాళ్ళే కాదు చేతులు కూడా విరగొట్టేస్తారు. నా డాడీ, సారీ రాణి, మా డాడీ. ఎరా, నేను చేదస్త ముసలోడ్నే, ప్రేమల గురించి నాకేమీ తెలియదా? గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించిందని కాదాడీ ఈ అమ్మాయి. యు షట్ అప్, ఇట్రా అమ్మాయి.
నీ పేరు? రాణి. ఏ దేశానికి? రాధారాణి. నీ వయసు? 18. 19 కదా. ఏం చదువుతున్నావు? బిఏ. పాస్ అవుతావా? ఎక్కడుంటున్నావు? 14 గాంధీనగర్. 14 గాంధీనగర్. నమస్కారం. నమస్తే. తమరు మీ అయ్య గారు ఉన్నారా? పైన ఉన్నారు, పిలుస్తాను, కూర్చోండి. హలో శేఖర్. నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు శేఖర్. మన ఇద్దరు దారులు ఒకటి కాకపోయినా మన పిల్లల మనసులో ఒకటి అయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఈ పెళ్లి జరగదు. ఎందుకని? ఎందుకేమి? నువ్వు ఒక దొంగవి, సంస్కారహీనుడి, స్మగ్లర్. అలాంటి వాడి కూతురు నా కూడలు కావటం ఇట్ ఇస్ ఇంపాసిబుల్. నా కొడుకు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. శేఖర్ ఆవేశపడకు. నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, కానీ నా కూతురు ఉత్తమరాలు వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకున్నారు. నా మీద ఉన్న సహంతో నువ్వు ఈ పెళ్లికి కాదనకు. నా అన్నీ తెలిసి తెలిసి సంబంధానికి నేను ఒప్పుకో. గుడ్ బాయ్. ఆగు. నిన్ను చంపేనా సరే నా కూతురు పెళ్లి నీ కొడుకుతో జరిపి తీర్తాను. ఏ బెదిరిస్తున్నావా? కాల్చు కాల్చు. స్టూపిడ్ ఫెలో. శేఖర్ మా మాట ఏను? పోలీస్ స్టేషన్. అంకుల్ ఎందుకు బంద్ చేశారు? మా డాడీ నిన్నే చెప్పారు, ఆయన మీకే అపకారం చేశారు అంకుల్. ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ హత్య? నేనే ఈ హత్య చేశా. ఐ కాంట్ బిలీవ్. నేను నమ్మను, నేను నమ్మను. ప్లీజ్ అరెస్ట్ మీ. స్టేట్ వర్సెస్ సిహెచ్ శేఖర్. సిహెచ్ శేఖర్, సిహెచ్ శేఖర్, సిహెచ్ శేఖర్. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎస్ నిరంజన్ అనే వ్యక్తిని ముద్దాయి సిహెచ్ శేఖర్ రివాల్వర్తో కాల్చి చంపినట్లు ప్రాసిక్యూషన్ వారి అభియోగం. దేవుని మీద ప్రమాణం చేసి. దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను. నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ముద్దాయి నేరాన్ని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నా. ఆ హత్య చేసింది నేనే. ఎందుకు ఈ పని చేశారు? ఆ నిరంజన్ నేను ఒకప్పుడు క్లాస్మేట్స్. అతని కూతురు నా కొడుకు ప్రేమించుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుందాం నిర్ణయించుకున్నాను. నా సమ్మతిని కూడా ఇచ్చాను. కానీ నిరంజన్ పాతకక్షలు దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లికి అంగీకరించలేదు. వాళ్ళ తరఫు నేను కోరాను. ఈ పెళ్లి చేయమని ప్రాధాయపడ్డా. కాళ్ళు పెట్టుకుని వెళ్తున్నాడు ఆయన, కానీ అతను అంగీకరించలేదు. చివరకు విసిగి వేసారి నేనే ఈ హత్య చేశాను.
డాక్టర్ ఫోన్ చేయండి. మా డాడీ హత్య చేసి అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన ఎవరికి ఏనాడు ఏ అపకారం తలపెట్టే మనిషి కాదు. ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదమ్మా. నాకు తెలుసు బాబు, మీ డాడీ గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈ హత్య ఆయనే చేసినట్టు ఒప్పుకుంటున్నారే, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఎవరికోసం, దేనికోసం తను ఈ నేరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు? ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకుంటాను. ఈ బోన్లో నిలబడ్డ ఈ ముద్దాయి తన చిన్ననాటి స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపాడు. అర్థం లేని ఒక చిన్న కారణానికి అమానుషమైన హత్య చేశాడు. ఇట్ ఈస్ బ్రూటల్, ప్రీమెడిటేటెడ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ముద్దాయి తరఫున ఎవరు వాదిస్తున్నారు? నేనున్నాను మిలార్డ్. జస్టిస్ సంధ్యాదేవి గారు, మీరా? అవును, నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఐఎమ్ టేకింగ్ ఆఫ్ దిస్ కేస్. ఓకే, ప్రొసీడ్. మిలార్డ్, బోన్లో నిలబడిన ముద్దాయి శేఖర్ అనురాగంతో అభిమానంతో చిన్నతనం నుంచి తనే తల్లి తండ్రి అయి తన కొడుకు శ్యామ్ను పెంచారు. తల్లి లేని లోటు కూడా ఆ బిడ్డ జీవితంలో తొంగి చూడనివ్వకుండా తనే సర్వస్వం అయి పెంచారు. ఆ ముద్దుల బిడ్డ కోరి చేసుకుంటానన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం కోసం సాంప్రదాయం కూడా కాదని స్వయంగా ఆడపిల్ల తండ్రిని కలుసుకోవడానికి వెళ్లారు. అటువంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి ఈ హత్య చేశారంటే నమ్మశక్యం కాదు. అసలు ఆడపిల్ల తండ్రిని హత్య చేసి ఆయన సాధించగలిగింది ఏమిటి? సమాజంలో బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తూ యువతరాన్ని ఆరోగ్యకరమైన పందాలో తయారు చేసే ప్రొఫెసర్ బాధ్యతను చేపట్టిన ఒక పెద్ద మనిషి ఇలాంటి హత్య చేశారంటే ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అండ్ ఇన్కాంగ్రియస్. ఆయనే మా డాడీని హత్య చేశారు, సందేహం లేదు. ఆయనే చేశారని నువ్వెలా చెప్పగలవు? ఆయనే డాడీ పక్కనున్నారు, పైగా హత్య చేశానని ఆయనే చెప్పారు. హత్య జరిగినప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరు. లేరని నీకెలా తెలుసు? ఉండే అవకాశం లేదు. కానీ రూడిగా చెప్పలేవు, అవునా? అంటే హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు, అవునా? అవును. అంటే నువ్వు చెప్పింది చెప్పగలిగేది కేవలం నీ అభిప్రాయం మాత్రం, అవునా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎందుకు వచ్చావు? లాయర్గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. నీ సహాయం నాకేం అక్కర్లేదు. మీకు అక్కర్లేకపోవచ్చు. మనిద్దరం కలిసి బతికే అవకాశాలు దూరమైనా నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం ఇంకా ఉంది, దాన్ని కాపాడుకోవాలని వచ్చాను. ఓహో, ఉన్నట్టుండి పది భక్తి ముంచుకొచ్చింది. ఇట్స్ ఆల్ రైట్. ఆ చర్చలకు నేను ఇక్కడికి రాలేదు. నిరంజన్ని హత్య చేసినట్టు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? చేశాను కాబట్టి. అది నిజం కాదు. నువ్వు లాయరవు కదా, కాదని రుజువు చేయి, నిజమేదో నిరూపించు. దానికి మీ సహాయం కావాలి. నిజం చెప్పండి, ఎవరి కోసం మీరు ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నారు? ఎవరిని రక్షించాలని తాపత్రయం చెప్పండి ప్లీజ్. నేను చెప్పగలిగింది ఏమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు. బాబుగారు లాగున్నారే, బాబుగారేనా? బాబుగారు, శేఖర్ బాబు గారు, నేనండి రంగనాయకుల్ని. ఓ, మీరా? మీరెక్కడికి రా వచ్చారు? నాలాంటి వెధవులు జైలుకు రావడంలో ఆశ్చర్యమే ఉందండి, కానీ తమరు ఇక్కడ? ఏదో పరిస్థితుల ప్రభావంలో రావాల్సి వచ్చింది. మరి మీరెందుకు వచ్చారు? మా అత్తముండ చేసే దోపిడీలు చూస్తూ ఉండలేక దానికి కాళ్ళు చేతులు విరగ్గొట్టేశాను, జైలుకి వచ్చాను. అసలు మీ పండంటి జీవితాన్ని సర్వనాశనం చేసింది అదే కదండి. ఆవిడేం చేసింది? ఆ రోజు మీ చెల్లెలు కట్నానికని తెచ్చిపెట్టుకున్న డబ్బు కాజేసింది ఆ దౌర్భాగ్యురాలే కదండి. ఏమిట్రా, ఏమిట్రా రక్తం ఏంటి?
బాబాయ్, బాబాయ్ ఈ హత్య చేయలేదన్నయ్యా. నాకు తెలుసు, నేను కళ్ళారా చూశాను. ఏమిట్రా, ఏమిట్రా అనేది? ఆ నిరంజన్ ని జగ్గుయ్య కాల్చి చంపాడు. ఎవడ్రా జగ్గు, ఎవడు? నిరంజన్ మనిషి, వాడే నన్ను కూడా. మోహన్, మోహన్! అనుకున్నది సాధించాడు రా గురుడు. అవునురా, పెద్ద ప్లానే వేశాడు. తండ్రిని పైకి పంపించాడు, పిల్లకి మొగుడవుతున్నాడు. అది ఈ జన్మలో జరగదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మర్యాదగా ప్రవర్తించు. ఆ పని చేయవలసింది నువ్వు. అనవసరమైన నఖరాలు మాని నా హృదయరాణి ఉంటా, లేదా ప్రతిరోజు చావలసి ఉంటుంది. నాకు తెలియకుండానే నేను స్మగ్గింగ్ గ్యాంగ్లో ఇరుక్కున్నాను. అందులోంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ ముఠా వెనుక ఉన్న మనిషి నిరంజన్ అని తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడి ఆ గ్యాంగ్తో తెగదెంపులు చేసుకోవాలని ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడ మా బాబాయి నిరంజన్ ఘర్షణ పడుతున్నారు. మా బాబాయిని చంపుతానని నిరంజన్ బెదిరిస్తున్నాడు. నుదితే ఈ నేరం మా బాబాయ్ మీదకి వస్తుంది.
జాగ్రత్తగా కాపలాగా. అలాగే. మా బాబాయ్ హంతకుడు కాడు. ఆ నిరంజన్ని హత్య చేసింది జగ్గు. నిరంజన్ హత్య కేసులో ముద్దాయి శేఖర్ నిరపరాధని కోర్టు విశ్వసిస్తుంది. ముద్దాయిని బేషరతుగా విడుదల చేస్తున్నాం. నేరస్తుడి జగ్గుకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇందులో రుణమే ఉంది బాబు. నా డ్యూటీ నేను చేశాను. వస్తాను బాబు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. ఇన్నాళ్ళు నా చెల్లెల మరణానికి కారణం నువ్వు అనుకున్నాను. కానీ జైల్లో రంగనాయకుల ద్వారా నిజం తెలుసుకున్నాను. కట్నం డబ్బు కాజేసింది సూరమ్మట. సూరమత్తయ్య? అవును. ఎవరో చేసిన నేరానికి మన పండంటి జీవితం విచ్ఛిన్నమైంది. నిన్న అపార్థం చేసుకుని తల్లి బిడ్డల్ని వేరు చేసి నీకు తీరని అన్యాయం చేశాను. సంధ్య, నన్ను క్షమించగలవు? అంత మాట అనకండి. అన్యాయం చేసింది మీరు కాదు. అహంకారంతో నాకు నేను అన్యాయం చేసుకున్నాను. ఇప్పటికైనా నా మీద ఉన్న దురభిప్రాయం తొలగిపోయింది. మీకు దూరమై నేనెంత నష్టపోయానో అబ్బాయిని చూశాక అర్థం చేసుకున్నాను. చాలు, ఇన్నాళ్ళు ఒంటరి జీవితం అనుభవించింది చాలు. నాకే శిక్ష చాలు. ఇవ్వండి, ఇప్పటికైనా మీ మనసులో నాకు స్థానం ఇస్తారా? ఆ స్థానం ఎప్పుడు నీది. అమ్మా, రాబా. రావాల్సిన సమయానికే వచ్చా. నీ కన్న తల్లి బ్రతికే ఉన్నా. చనిపోయిందని అబద్ధం చెప్పి ఎన్నాళ్ళు తల్లి ప్రేమకు నిన్ను దూరం చేశాను. కన్న బిడ్డ కళ్ళ ముందే ఉన్నా. బాబు అని నోరారా పిలుచుకునే అదృష్టాన్ని నీ తల్లికి దూరం చేశాను. అవును బాబు, ఈవిడే ఈవిడే నీ కన్న తల్లి. అమ్మా 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 రాణి, ఎవరనుకున్నావు? మా అమ్మ. అమ్మా రాణి, నీ కాబోయే కోడలు మమ్మల్ని ఆశీర్వదించండి.